హాయ్ హలో నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతో పాటు ఉన్నారు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ హైదరాబాద్ కి, టీకేఆర్ విద్యా సంస్థల అధినేత తీగల కృష్ణారెడ్డి గారు. మాట్లాడదాం అసలు ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపైన తను ఎట్లా విశ్లేషిస్తాడు, అసలు ఏం జరుగుతోంది, ఇదంతా కూడా ప్రజల సంక్షేమం కోసమే ఉందా లేదంటే రాజకీయాల కోసమే చేస్తున్నారా, ఇవన్నీ కూడా తనతో తన అనుభవాన్ని పంచుకునే ప్రయత్నం మనతో చేస్తున్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్కారం. బాగున్నా అన్న. బాగున్నా అన్న. ఫస్ట్ ఇందాక నేను అన్నట్టు అసలు ఈ తెలుగు రాష్ట్రాలలో నిజంగా ప్రజలను ఉద్ధరిద్దామనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయా లేదంటే వాళ్ళ వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే ఇట్లా చేస్తున్నారా అంటే ఏం చెప్తారు, ఎందుకంటే మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి. నేను నా బాల్యం నుంచే రాజకీయాల్లో ఆసక్తి. మా ఫాదర్ కానీ మా ఫ్యామిలీ కానీ సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, డిప్యూటీసీలుగా, నేను ఈ హైదరాబాద్ నగర మేయర్గా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, హెచ్ఎండిఏ చైర్మన్ ఒక 10 సంవత్సరాలు అనుభవం ఉంది. ఆ అనుభవమే ఇప్పుడు మాకు మీరు చూపిస్తున్నారు వీఓ. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలలో ప్రజలే పాలకులు అని ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 27 నాడు తెలిసి 9 మాసాల్లోనే అధికారం తీసుకొచ్చారు. అధికారం తీసుకొచ్చినప్పుడు అప్పుడు మాకు మలక్పేట్ కాన్ఫరెన్స్ ఉంది, తర్వాత ఇవన్నీ బైఫర్కేషన్లో మహేశ్వరం పోయినాయి, కానీ ఇవన్నీ కూడా అప్పుడు మలక్పేటకు వచ్చేది, తారామత్పేట కొట్టుకొని బాలాపూర్, వెంకటాపూర్, మల్లాపూర్ ఇవంతా కూడా కలిపి ఒక కాన్ఫరెన్స్ ఉంది. ఆ తర్వాత బైఫర్కేషన్లో మహేశ్వరం పోయింది. అంటే ఆనాటి రాజకీయాలకి ఎన్టీ రామారావు రాముడిగా, ఒక భీముడిగా, ఒక కృష్ణుడిగా, ప్రపంచంలో దేవుళ్ళు అంటే ఈ వాదనగా ఉంటారా అని చెప్పింది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావుకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. వారు ఫస్ట్ టైం భవనం వెంకటరామరెడ్డి వారిద్దరు క్లాస్ నుంచి అయితే భవనం పిలిచినప్పుడు ఈయన సినిమా యాక్టర్ మద్రాసులో ఉన్నాడు, ఇంకా హైదరాబాద్ కూడా రాలే. అయితే భవనం వెంకటం గవర్నర్ పిలిచినప్పుడు పైకి పోయినప్పుడు ఆ అట్టాసం చూసిన తర్వాత ఆయనకు ఒక చరణం వచ్చింది, ఓహో సినిమాలలోని ముఖ్యమంత్రులు ఆయన నిజ రూపంలో ఇట్లా ఉంటుందా, ఈ గన్మెన్లు, ఈ కథ, ప్రోటోకాల్, ఈ గవర్నరు, ఇదంతా ఉంటుందా అని నేను గ్రహించా అని ప్రసంగం అయిపోయిన తర్వాత గవర్నర్ తీసుకొని పోయిన ఈయన వచ్చిన ఓహో అని వచ్చేసాడు. వచ్చేప్పుడు నాందేళ్ళ భాస్కర్ ఎంపడుకున్నాడు, నాందేళ్ళ భాస్కర్ ఉండి మనం కూడా ఒక పార్టీ పెడతామన్నారు. నాకెందుకండి రాజకీయాలు, మంచిగా ఉన్నాం కదా, పిల్లలంతా బాగున్నారు కదా, అంటారు ఉన్నారు కదా, నాకెందుకు రాజకీయాలలో ఈ కుళ్ళు రాజకీయాలు, బస్సు పట్టిన రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ ఇష్టం అని చెప్పి మాట్లాడు. అప్పటికే ఆ భావన ఉంది ఎన్టీఆర్ గారికి, ఒకేసారి 7 ముఖ్యమంత్రి మారడం, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళేది కవర్ వస్తే ఆ తెలుగు ముఖ్యమంత్రి, ఇక్కడ ఎమ్మెల్యేలు లెక్కలేదు, ఏది లెక్కలేదు ముఖ్యమంత్రి. తర్వాత ముఖ్యమంత్రులు అయిన తర్వాత వెళ్ళిపోయి డిసిషన్ తీసుకోండి, అప్పుడు రామకృష్ణ స్టూడియోలో అందరిని పిలిచిండు, తుర్లపాటి సత్యనారాయణ, ఉమారెడ్డి వెంకటేశ్వరుడు, అందాపత్రి సత్యనారాయణ, వీరయ్య చౌదరి, మాదే కోడెల శివప్రసాద్, వీళ్ళందరూ కూడా అప్పటి రాజకీయ నాయకులు, ఆ కేబినెట్ మంత్రులు వాళ్ళంతా. అయితే మాది మలక్పేట నియోజకవర్గం ఏమైపోయిందంటే అప్పటికే బీజేపీ గెలిచి ఉంది, ఒకే ఒకటి గెలిచింది ఇంద్రసేనాలకి, నల్లు ఇంద్రసేన, నల్లు ఇంద్రసేన గెలిచి గెలిచిన తర్వాత ఇక్కడ బలమైన క్యాండిడేట్ కావాలన్నప్పుడు ఎన్టీ రామారావు మలక్పేట నుంచి బాలకృష్ణ గౌడ్ అని ఆయనకి ఇచ్చారు, నాందేళ్ళ భాస్కర్ సిఫారసు చేసి ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావుకు రాజకీయాల మీద ఆసక్తి కానీ రాజకీయం అంటే ఇది ఏముంటుందని ఊహించలే. 6 రోజుల తర్వాత తీసుకొచ్చిన తర్వాత అంతా నాందేళ్ళ భాస్కర్ ఫైనాన్స్ మినిస్టర్, ఇవన్నీ పెట్టుకోలేదు, పెద్ద ఆయనకి ఉంచి ముఖ్యమంత్రి ఒట్టిగా ఆయన ఏ ఆశ లేదు, డబ్బులు సంపాదించాలని ఆశ లేదు, డబ్బులు ఎన్నో చూసాడు, ఎంతో మంది సినిమా యాక్టర్ చూసాడు, అభిమానంలో చూసాడు. ఆయన హైదరాబాద్కి వస్తే సిటీ అంతా కదిలేదు, ఎప్పుడైనా వస్తే అంతే సెలబ్రిటీ, అప్పుడు సినిమా యాక్టర్స్ అంటే ఎవరు కనపడేవారు కాదు, ఇది కాదు కదా, దేవుడే కదా, ఆయన దేవుడేగా, ఆయన దేవుడే. అయితే ఏం చేశాను నేను, రాజమండ్రికి వెళ్ళి ఆయన కట్అవుట్ తీసుకొచ్చిన 4-5 ఇక్కడ చెప్పారు రాజమండ్రి చేతులు, నాకు పుచ్చే చౌదరి ఉంది కదా, పుచ్చే చౌదరి అన్న అంటే రాత బియ్యం పోయి 5 కట్అవుట్
మీకు టికెట్ ఇవ్వలేదు అప్పటికి. బీజేపీ బ్యాలెన్స్ అవ్వలేదు అని పిలిచిందను. నేను అంతకంటే మంచి పదవి ఇస్తా అధికారం వచ్చిన తర్వాత. నాకే ఆశ్చర్యం నడవాలను. వెరీ గుడ్. నేను ప్రతిరోజు బుల్లెట్ తీసుకొని హ్యాబిట్స్ పెట్టి ఆయన కింది దిగి వచ్చిన రేపు సెక్రటరీ పోయిన లోపల ఆయన కూర్చుంటుంది. ఇప్పుడు ఈ గోపాలు, ఈ సాయన్న, ఈ గోపీనాథ్ వీళ్ళందరూ మా శిష్యులు. మేమందరం ఆడ ఓ టీం. కంట్రోల్మెంట్ ఎమ్మెల్యే సాయన్న వీళ్ళంతా డబ్ల్యూసీ ఎమ్మెల్యే ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్ చేశాం గోపీనాథ్. అయితే నేను ప్రెసిడెంట్, హైదరాబాద్ ప్రెసిడెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది. 4-5 మాసాల దాకా నేను పెద్ద కనపడలేక గవర్నమెంట్ వచ్చింది కానీ ఆ బిజీ ఉంటాడు వానికి ఎందుకు అని చెప్పాను. నర్సయ్య అని ఆయన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ ఐపీఎస్ నర్సయ్య గారు, మనం ఒకసారి మలక్పేట పోయినప్పుడు మనకు ఆ వ్యాన్ మీద నేను తీసుకున్నాను చూడ అబ్బాయి అబ్బాయి పేరు వస్తున్నాయని ఇట్లా మిసాలు. అయితే మలక్పేట పోలీస్ స్టేషన్ కొత్త సార్ అన్నది. నేను మలక్పేట పిఎస్ ఫోన్ చేసాను అని పోలీసుడు వచ్చాడు. 6 గంటలకు మబ్బుల తర్వాత కొట్టారు. మావిడు ఎవరు వచ్చినట్టు ఏం చేసావు ఆ పోలీసులు వచ్చారు ఇంటికి వెళ్తాడు. ఇవి నేనేం చేయలేదు, ఎక్కడ పోలేదు చక్కగా ఇంటికి వచ్చాను ఎక్కడ పోలేదు. అదే వచ్చిన సార్ కొట్టి సార్ వేస్తున్నారు ఎవరు సార్ ఇంటికి రావాలి వయస్ వస్తా. నన్ను కడియం శ్రీహరిని మూర్తి గారిని ముగ్గురిని వరంగల్ హైదరాబాద్ విశాఖపట్నం ఈ మూడింటికి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ చేస్తాను. ఆయన మనసు ఉన్నట్టుగా మాకు తెలియదు, మేము అడగలేదు కూడా. పైన కూర్చుని హ్యాబిట్స్లో ఫస్ట్ ఉందా ఆయన అన్ని సినిమా బొమ్మలు ఎన్ని సినిమాలు చేసిండు ఏ ఇయర్లో ఏం చేసిండు అవన్నీ చిత్తం మించిమించుగా 250 ఫొటోస్ నాకు అది చూస్తే 1 గంట పట్టింది. కూర్చోవాలను కూర్చొని ఆయన కూర్చోడు 25 చూసుకుంటాను కూర్చొని ఏపీ పెట్టు కూర్చొని మంచి కూర్చుంటాడు అన్నగారు ఉంటాడు కలవట తలకాయ చేయబెట్టించాను లే. నీ నడవడిక చూసిన, నీ ఆలోచన విధానం చూసిన, నువ్వేదైతే కట్టెదిప్పినా చూసావా అది ఎంత నచ్చింది. మేము నిజంగా సినిమాలు తిప్పుతాం అనుకున్నా నువ్వు నిజంగా తిప్పి చూపించావు నాకు. ఆ కట్టెని ఎగిరేసి వేసుకున్నప్పుడు చీడి కొట్టాను. అన్నగారు అన్నాడు, తమ్ముడు మేటువంటి యువకులు రాజకీయాలకు రావాలి. ఒక నేనే ముఖ్యమంత్రి అయితే నడవదు, మీ ఎటువంటి వాడు రావాలి. నిన్ను నాకు అప్పుడు శ్రీహరి పరిచయం లేదు, ఆ మూర్తి పరిచయం లేదు. వాళ్ళని కూడా పిలువండారు. నేను హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ చేస్తున్నా, శ్రీహరి గారు మీరు వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్, మూర్తి గారు మీరు విశాఖపట్నం, ఈ రోజు నుంచే మీరు ఆర్డర్ చేస్తున్నారని చెప్పి అప్పుడే నర్సయ్య గారు వచ్చేసారు. మీకు ఇద్దరు ఢిల్లీకి పోయేది ఉంది సార్, ఢిల్లీకి పోయి సాయంత్రం వస్తున్నాం కదా. అయితే మీరు అంతేం చేసి ఈ 3 ఎయిర్పోర్ట్కి యాంటీ టైప్ చేసి తీసుకురండి ఆర్డర్ ఇస్తాను. ఏమిచ్చిన తెలుతా అలా నాకు అంటిల్ అన్లెస్ ఫర్దర్ అప్పుడే ఆయన అంటే బండ్ వచ్చినాయి సెక్యూరిటీ వచ్చింది అంగం అంగమా చేసేస్తున్నారు కదా మా బండ్ పోయినాయి ఆ బండ్ పోయి అవన్నీ అప్పుడు అన్ని అంబాయి నాకు అప్పుడు ఇన్నో కొత్త ఇన్నో నేను బండి ఎక్కలే అనగారు నాకు నీ ఇష్టం ఆ రూల్స్ ప్రకారం ఏముంటుందో అది నేను తీసేసుకుంటాను నాకు ఏం తెలుస్తా నాకు అది ఉండదు ఏదో నాకేం అవసరం. ఓహో అలానా రైతు అంటున్నావు. అవును సార్ నేను రైతు, పెద్ద రైతు, చిన్న రైతు కదా పెద్ద రైతు. నాకు ఒక 64 ఎకరాలు మా నాన్నగారు ఇచ్చినటువంటి దాన్ని సార్ నేను దాని రైతులు. నాకు ఆ పంట చాలు, నాకు కూరగాయలు చాలు, నాకు నాకు అవసరం చాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఉన్న రోజులు తీసుకోలేదు శాలరీ ఇచ్చేసి. ఓకే. ఆ తర్వాత 89లో గవర్నమెంట్ పోయింది, ఫెయిల్ వచ్చింది, 85 వచ్చింది, 89 గవర్నమెంట్. నాకు పర్మిషన్ ఉంది ఇంకా అనగారు నేను రాజీనామా చేస్తాను నేను ఉండండి మీరు లేదు అవునవును ఎందుకు చేస్తుంది టర్మ్ ఉంది కదా నేను అని చేశాను. గుడ్, ఇట్లా మొరాలిటీస్ ఉండాలి మనం ప్రజాస్వామ్యం అంటే ఏందో చూపించాను. రైట్, మనం అపోజిషన్ రైట్ నేను బట్టి నడుస్తాను సార్. నేను ఎక్కడ పోతా అక్కడ విశాఖపట్నం ట్రైన్లో పోతే నేను గోపి గోపాల్ సాయన అందరం కలిసిపోతుంది. మేము స్వీట్ తీసుకుంటున్నాం, స్వీట్ డబ్బా తలా ఒకటి చెప్పుకుంటాం అందరం ఇది ఇది ఆయనకి ఇష్టమనేది. రైలు ట్రైన్ ఎక్కినాక ఆయన భోగిలో పండుకుంటుంటే మంచిగా అట్లా పండిన కొద్దిసేపటికి నర్సే చెప్తుండే నువ్వు కృష్ణ అంటే నువ్వు పోతే కొంచెం మాట్లాడతావు నేను పోయి కూర్చున్నా కింద ఆయన అటు అట్లా పండుకుంటే నేను కింద కూర్చున్నాను. ఏం బ్రదర్ అంటే మాట్లాడుతుంది ఇవి వాళ్ళ ముగ్గురు వచ్చారు
ఆ ముగ్గురు వచ్చి ఆ స్వీట్ తీసినాక ఏది నస్తా తినేది, బాగా తినేది స్వీట్, షుగర్ ఉన్నది, చికెను. ఆయనకు ఆ స్వీట్ చాలా ఇష్టం ఇష్టం. ఈ ఒకసారి నాకు నాకు బ్రదర్ అమ్ముందా సార్, ఉలవచారు పెట్టు సార్. అరే ఉలవచారం పెడతా, అలా బాగా పెడతా సార్. నేను చాలా రోజున తిన్నాడు. నేను టిఆర్ఆర్ స్కూల్ ఓపెనింగ్ ఆయన అపోజిషన్ ఉన్నాడు అన్నగారు. ఆ ఎక్కడ సార్ చిన్న స్కూల్ అది ఎట్లా నో తమ్ముడు విలువేమేమా నేను పోగేయడా అనగారు. తమ్ముడు వస్తున్నప్పుడు అప్పుడు ఈ పెద్ద మోటార్ సైకిల్ వచ్చింది, చిన్న మోటార్ సైకిల్ ఉండే పార్కర్స్ కింద తెప్పించిన వాళ్ళకి 500 ఇస్తే బుల్లెట్ అన్ని బుల్లెట్ ఒక 100 బుల్లెట్ తెప్పించి చపాపిక్కి తీసుకొచ్చి తీసుకొచ్చిన స్టేజ్ నుంచి వచ్చిన తర్వాత నాకెవరు చెప్పారా ఆ చిన్న స్కూల్ అని ఇంతమంది పిల్లలు ఉన్నారంటే సార్ 3000 మంది ఉన్నారు సార్ పిల్లలు. ఏ మారుమూల గ్రామంలో స్కూల్ పెట్టావా, ఎంత ధైర్యమేనే కదా అని ఆయన మాటలు చెప్పాడు. వీడు సామాన్యుడు కాదు, నన్ను వీడు సామాన్యుడు కాదు, ఇదంతా పాలిస్తున్నాడు నమ్మకం నాకుంది. అప్పుడే మీకు నీళ్లు కావాలన్నా కరెంట్ కావాలన్నా రోడ్లు కావాలన్నా తమ్ముడు చెప్పండి చేసి పెడతా. ఫస్ట్ సో మీ స్కూల్ కూడా ఫస్ట్ అక్కడే టిఆర్ఆర్ పెట్టినాక పాపం ఆయన చనిపోయేదాకా అడిగారు ఎట్లా నడుస్తున్నాయి తమ్ముడు. తర్వాత పాపం ఆయన దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇక అది ఆయన దురదృష్టం అనుకుందామా అదృష్టం అనుకుందామా అక్కడ వరకే కాలం ఉందాం అనుకుందామా తెలియదు, కానీ మహానుభావుడు. కానీ అంటే చాలా మట్టుకు చరిత్ర చెప్పే విధానంలో బాబు గారు వెన్నుపోటు పొడిస్తేనే ఎన్టీఆర్ గారికి అలాంటి పరిస్థితి వచ్చింది, ఆ గతి పట్టింది, లేకపోతే ఈ పరిస్థితులు ఉండకపోయేవి అని అంటుంటారు. వాస్తవమా సార్? నిజంగా ఏమన్నా ఎన్టీ రామారావు వ్యవస్థాపకుడు అయ్యి వచ్చును, కానీ తెలుగుదేశం పార్టీ కాపాడింది మాత్రం చంద్రబాబు. అవునా? 100%. నేను స్వయాన చూసా, దగ్గరికి వెళ్ళి చూసా. నేను సైమ్లో చంద్రబాబు నాయుడు నా కారులో తిప్పిన రోజులు అప్పుడు ఆయన దాంట్లో అభ్యాసం ఉంది గవర్నమెంట్వి, ఏసీ లీడ్ లేకపోయినా థర్డ్ క్లాస్ ఉండే. నేను గుంటూరులో చేయించా, ఏసీ చేసుకొస్తే నేను దాంట్లో ఎక్కువ దాంతో పోయేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమని పెళ్లి చేసుకున్న తర్వాత, లక్ష్మీపార్వతి పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరేమనలే, గురువైనా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది లక్ష్మీపార్వతి గారు. ఓకే, అది 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఆమె ఎన్టీఆర్ గారు అవకాశం ఇవ్వకుండానే తను చేస్తుంది అట్లా ఖచ్చితంగా తన అంటే ఆయనకి వీక్నెస్ అయిపోయినాయి, సరెండర్ అయిపోయినాయి. ఇక వీక్నెస్ సరెండర్ అయిపోయాడు. ఈయనకి పిల్లలు ఎవరు వస్తలేరు, ఎవరంతలా వాళ్ళు ఉన్నారు. ఈయన మనకు తెలియదు నిజంగా చెప్పాలంటే అది ఎన్టీ రామారావు తప్పు అనే కాదు, డిపెండెన్సీ పెట్టి ఆయన వయసు వచ్చింది 67-68 సంవత్సరాలకు వచ్చిండు. మరి అన్నం పెట్టుకోవడం లేకపోతే ఎట్లా, అంత మహానుభావుడు ఇన్ని కోట్లు సంపాదించడానికి చేసుకో, అక్కడ వరకు అందరు సంతోషమే. కానీ రాజకీయ జోక్యంతో చంద్రబాబు అప్పటికి ఆయన ఎప్పటికప్పుడు సైగ చేస్తూనే ఉన్నాడు, వద్దమ్మా జోక్యం చేసుకో మీకు తెలియదు రాజకీయంలో వద్దు వద్దు అని. సరంగానే 171 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టి మాకు ముఖ్యమంత్రి వద్దు, నువ్వు టైం ఇస్తలేవు మాకు, మా పుట్టకాలు కూడా మీరు ఆలోచన చేస్తలేరు, మంత్రులు టైం ఇస్తలేరు మీరు అని అంటే చలనం రాలే. కానీ మేము 171 మందిమి, మేము వైస్రాయ్ హోటల్ ఉంటాం, మేము ఏం చెప్తున్నాం లిస్ట్ ఇస్తున్నాం మీరు తీసుకోవాలి అది ఎంచుకోవాలి. ఆయన కమ్మి తిన్నాడు, 171 మంది ఉన్నారు, 171 మంది ఎంచుకున్న తర్వాత గవర్నర్కి లిస్ట్ ఇస్తున్నారు, ఒక్క ఆ నిమిషం ఆగండి అని. నేను ఒక అరగంటలో మేము పలానా దగ్గర పోతున్నా కూడా చెప్పలే ఎమ్మెల్యేలకు, కృష్ణాడిని కారు ఉంది నా కారు 13 వా ఎన్టీ రామారావు అడుగుదాం, ఇది లాస్ట్ ఫైనల్ మూర్ఖతకు ముందే ఆయన కర్మ. ఎన్టీ రామారావు దగ్గరికి నేను బయట ఉన్నా ఆయన కనపడితే మళ్ళీ 7 గంటలు అని తెరవనికి నడుపుతున్నాడు, మాకు అది అది లేదు అంటే కారు తీసుకుని వచ్చి నాకు తెలియదు, ఇది అయితే తెలియదు కదా. సట్టున పోతేనే ఎక్కడ పోతున్నావు, ఇది రాజకీయం సినిమా కాదు, 3 గంటలు చూస్తే సినిమా మంచిగా చెడపోతుంది, కానీ రాజకీయం మన బతికిన రోజు రాజకీయం. దాంతో పాటు ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎమ్మెల్యే 171 మన కుటుంబ సమస్య కాదు కదా. ఇక ఆయన ఒక మాట అన్నాడు కదా, నా చెప్పు పెట్టినా గెలుస్తుంది, రకరకాలుగా మాట్లాడినారు. అదే ఇక అంతా బహిష్టత అయిపోయింది, ప్రజలలో ఒక మూమెంట్ వచ్చేసింది, ఏ పరిపాలన సరిగ్గా లేదు వీలు లేకపోతే. ఒకవేళ అప్పటికి విజయభాస్కర్ రెడ్డి గారు ఈ దొరసాని లక్ష్మీభారతి గారు ఆయనతో మాట్లాడుతుంది నా చూడవద్దు,
నేను చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా జరుగుతుంది అదే అంత. ఓహో రైట్, మీరు ఇప్పుడు అప్రమత్తం కాకపోతే మాత్రం చాలా ప్రమాదాలు పడుతుంది, మన చేతికి వెళ్ళిపోతుంది అన్న కిట్టా పెట్టింది. వీళ్ళని ఇక్కడ పెడితే ఈ ప్రమాదం, మీరు బస్సులు తెప్పించండి. అప్పుడు సదరన్ ట్రావెల్స్ అని వెంకట్రావు, వెంకట్రావుకి అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తిరుపతి బోర్డు మెంబర్ ఇచ్చింది వైశ్య, ఆయన దగ్గర ట్రావెల్ బస్సు ఇప్పుడు కూడా ఉన్నాయని, ఈడ ఉన్నా ఢిల్లీలో ఉన్నాయి. అయితే ఆయన బస్సులు ఇచ్చింది, ఇక బస్సులు తీసుకొని అట్లా బెంగళూరు పక్కన ఎలా ఢిల్లీ, ఢిల్లీకి వెళ్ళి గవర్నర్ ప్రెసిడెంట్ అందరికి ఏ విధంగా చేయాలో అందరం చేస్తుంది. అయిన తర్వాత ఎమ్మెల్యేలు 2 గంటలు టైం ఇస్తున్నా నీకు చంద్రబాబు నాయుడు, నువ్వు 2 గంటలు మేము ఆమతం తెగతింపు తెచ్చుకొని వచ్చిన ముఖ్యమంత్రి అయితవా రైట్, లేదు ఒకవేళ కాదనుకుంటే మేము అశోక్ గజపతి రాజు గారిని ముఖ్యమంత్రి చేస్తాం. సో ఆయన మీద ఒత్తిడి అట్లా తీసుకొచ్చారు, తనే గేమ్ ఆడిచ్చినట్టుగా తనే మొత్తం నాశనం పడింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆడలేదు, ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిందే చంద్రబాబు అన్నట్టు. 100 పార్ తప్పు మేము ఉందని చెప్తున్నా, దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎపిసోడ్ మొత్తం 1 మంత్ నేను అయిన తర్వాత ఏమన్నాడు మీ మామగారు అంటే రైట్ మీ ఎంబడి నేను వస్తాను. ఇక అప్పుడు హరికృష్ణ బతుకున్నాడు కదా, అప్పుడు హరికృష్ణ కూడా వచ్చేసాడు. హరికృష్ణ ఆయన కోడెల శ్రీప్రసాద్ ఇక సీనియర్ లీడర్స్ అందరూ వచ్చి ఆయన చేతులు సప్పలు ఈయన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనా విధంగా చాలా బాగా తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారి ఆయన వైభవము, ఆయనను దేవుడిలాగా కొలిచిన విధానం నుండి ఒకేసారి అంటే మొత్తానికి మొత్తం నెగిటివ్ అయిపోవడము, అసలు ఇక ఆయనని చీదరించుకునే పరిస్థితికి రావడం అనేది అంటే వినటోళ్ళకి చూసినోళ్ళకి అప్పుడు ఆ పరిస్థితులన్నీ గమనించిన వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది కదా, ఎంత దారుణం అది. ఇలాంటి పరిస్థితులకి ఎలా పడింది నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు ఏమి పాప ఆయన మనసులో ఏముండకపోయేది, ప్రత్యేకంగా ఏముండకపోయేది, ఆయన చిన్నపిల్ల మనస్తత్వం. సో ఇన్ఫ్లుయెన్స్ డిపెండ్ అయ్యింది అక్కడ నుంచి ఏం లేకపోతే చేయలేకపోతుండో అది ఆయన పట్టేసింది కదా, చిల్లకని బట్టి పట్టేసి. కానీ బాబు గారిని అంతగా తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే సొంత కూతుర్ని ఇచ్చి ఆయన ఆ మాట అనాల్సిన అంటే ఏమనుకుంటే వీడే ప్రోత్సహిస్తుండే, వీడే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. సో బయట చూసిన బయట అందరికి ఎట్లా అది కాదు, అది చంద్రబాబు నాయుడు ఎన్టీ రామా మాతనే చెప్పేది, ఎన్టీ రామారావు ఎన్ని రోజులు ఉంటారు, రోజు ముఖ్యమంత్రి ఆయనే ఉండాలి అంటే లేకపోతే ప్రజాస్వామ్యం ఉప్పదు, ప్రజలు తిరగబడుతున్నారు మన కొద్దది. కానీ సర్కమ్టెన్సెస్ అట్లా తీసుకొచ్చింది అంతేగాని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే విసుగొలిపిన మాట శుద్ధబద్ధం, 100 వాళ్ళ బద్ధం. ఓకే, చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఒకసారి అయితే ఆయన కూడా మనసు ఉంది, మాకు అందరు కూడా ఉన్నది. ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అని చెప్పి చాలా మంది అనుకున్నాం, జరుగుతుంది అనుకున్నాం. అప్పుడు కొడుకులు ఎవరు కూడా అంత లేరు, హరికృష్ణని తీసుకొచ్చి నేనే హరికృష్ణని తీసుకొచ్చి రాజ్యసభ మెంబరు ఏదో ఎమ్మెల్సీ ఎంసీ మంత్రి ఇచ్చి చేస్తే కూడా అంత రాణించలేకపోయారు. ఇక ఇక్కడ తండ్రి ఉండే ఇక్కడ బాబాయ్, ఇక ఆయన కూడా కొద్ది రోజులు చేసిండు, పాపం ఆయన సమయానుకూలంగా జరగచేయకపోయా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు వెళ్ళిపోటు పొడిచారని శుద్ధ తప్పు. నేను చాలా సందర్భాలు చెప్పినా, 10 సంవత్సరాల క్రితం చెప్పినా, మొన్న కూడా చెప్పినా, ఈ రోజు మీ ఛానల్స్ కూడా చెప్తున్నా ఇది కాదు. బయట మాత్రం ఆ ప్రొపగండా క్రియేట్ అయింది, డెఫినెట్ గా వెన్నుపోటు బాబు, వెన్నుపోటు బాబు అనే పేరు కూడా క్రియేట్ అయింది. ఇవాళకి కూడా చెప్పేటోళ్ళు అట్లనే చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. అవలని ఇంకా అప్పటప్పుడు అంటే ఉండే నేను ప్రేక్షకులు చెప్పేది ఇవాళ జరిగిన మాట జరిగింది, ఏ విధంగా ఉందో పళ్ళు పోకుండా చెప్తుంది, ప్రయాణం చూశాను కనుక నేను చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాకు సంబంధం లేదు, మా రాష్ట్రం కాదు, చంద్రబాబు చేసిన పనులు కొన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్ మాత్రమే ఉండింది, చెక్ పోస్ట్ వరకే హైదరాబాద్. ఓకే, చెక్ పోస్ట్ అవతల అనంత సొసైటీ ల్యాండ్, ఆ సొసైటీ ల్యాండ్ కూడా ఆయన పోత బలంతోనే ఆ ఒక కాలనీ లైన్ లేవా చెక్ పోస్ట్ వరకే అంత ఎడారి, ఎక్కడ చెత్త అక్కడ ఉండేది, కరెంట్ సరిగా లేదు, నీళ్లు సరిగా లేవు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే హైదరాబాద్ సిటీలో చెత్త చెదారం క్లీన్ అండ్ గ్రీన్ అవార్డ్, ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డ్ అట్లా వచ్చినాయి. విజన్ 2020 అని అంటుంటే కూడా ఒక 30 ఏళ్ల కింద మేము చిన్న ఉన్నప్పుడు వింటుంటే కూడా అనిపించేది, ఇది సాధ్యమా అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది నవ్వులాటగా తీసుకునేటోళ్ళు, అది అసాధ్యం, అది అప్పటికి బతికేటోడో సచ్చిటోడో అనేటువంటి ఆ మాటలు వచ్చేవి. కానీ ఇవాళ చూస్తే నిజంగా ఆయన అప్పుడే అంత ప్లానింగ్ చేసిండు అని అనిపిస్తుంది. చేశాడు ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే అధికారం తీసుకొని హైదరాబాద్ అంతా తిరిగేవాడు. ఎప్పుడు
స్కూల్ టైం ఏ వరకు, స్కూల్ టైం అయితే స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది మనం పోతే, మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 9 o'clock వరకు 3 hours క్లోజ్. మళ్ళీ మీటింగ్ మళ్ళీ నెక్స్ట్ మొత్తం హైదరాబాద్ సిటీలో 100 డివిజన్ తిరిగి 100 డివిజన్ తిరిగి చెత్త చెదారం ఉంటే అప్పుడే స్టార్ట్ అయింది. ఆ ఓల్డ్ సిటీ పోయేది భరించలేని వాసన అటువంటి దాన్ని శ్రమదానం, ద క్లీన్ అండ్ క్లీన్ అవార్డ్, ది బెస్ట్ సిటీ అవార్డ్. ఆ విధంగా సర్పంచ్లను మేల్కొల్పి వాళ్ళని కూడా మీ గ్రామాలను స్వచ్ఛత చేసుకోవాలి, మీ గ్రామాలను కూడా చెత్త లేకుండా చేయాలి, బాగా మురుగు నీళ్ళు లేకుండా చేసుకోవాలి అని స్టార్ట్ చేసిన. ఓకే, విజన్ 2020 స్టార్ట్ అయింది అప్పుడే. ఇక ఇప్పుడు హైదరాబాద్ నగరం ఎవరో అంటుంటే కొంతమంది రా అని చేసి ఎవ్వరు చేయలేదు. దీనికి పునాది వేసింది ఆనాడు ఎన్టీ రామారావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా దీనికి హైదరాబాద్ సహకరించే ఈరోజు హైదరాబాద్. వైఎస్ఆర్ గారు ఏం చేయలేదు, తను కూడా ఇంతవరకు చేసిండు, ఆయన కూడా ఆయన పరిపాలన కూడా మంచిగా ఉంది, ఆయన కూడా చేసిండు. అది చెప్తే కదా 7 ముఖ్యమంత్రి చేస్తారు, ఇది మనకు టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది. ఓకే, అది కూడా చెప్తాం. కేసీఆర్ గారు, కేసీఆర్ ఇక్కడికి వస్తే అసలు విషయం కాస్తే, కేసీఆర్ గారి చేతుల్లో తెలంగాణను పెట్టిన తర్వాత ఈ 9.5 ఏళ్ళ అంటే అద్భుతాలు ఏమన్నా జరిగినాయా అంటే, కృష్ణ ఏం చెప్తారు, జరిగినాయి కదా, 24 గంటలు కరెంట్ వచ్చింది, మంచినీళ్ళు వచ్చినాయి. పాలకులు ఎప్పుడు కూడా ఇస్తుండాలేదన్నది నేను అన్నా అనుకు, ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తుండే, ఆయన జోలికి వెళ్ళిచ్చిందా అని ఇంటికి వెళ్ళి, కానీ క్రియేటివ్ చేయాలి కదా మనిషి. ఇప్పుడు ఇది ఉంది, మా నాన్నగారికి 60 ఎకరాల్లో నాకు ఇచ్చిండు, మా తమ్మనికి 60 ఎకరాల్లో అందరికి ఇచ్చాడు, మరి అందరు పోయిన నేను ఎందుకు కట్టాల్సి వచ్చింది, విజయన్ ఉంది కదా, ఇదంతా వ్యవసాయం చేస్తుంటే. అదే ఇవాళ 24 సంవత్సరాలు అయింది నాకు, అప్పుడు 30 సంవత్సరాలు ఆ విజన్ తో నేను పడ్డటువంటి కష్టం, నిజాం కాలేజీకి ఇక్కడి నుంచి సైకిల్లో పోయి చదువుకునే రోజులు రాకుండా నేనే స్వచ్ఛందంగా కాలేజీలు పెట్టి పిల్లలకు చదివి చెప్పించాలన్న ఉద్దేశంతో నేను కాలేజీ పెట్టాను. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా 24 గంటల కరెంట్ అని, సో నిన్న ఇవాళ సమీక్షలు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉంటే మీరు ఆ న్యూస్ ఫాలో కానట్టున్నారు, మరి అంటే 12 గంటలే వచ్చిందని ఆ సాక్షాత్ అధికారులు చెప్పారు కదా, అది అది తప్పది, హైదరాబాద్ లో మాత్రమే 24 గంటలు, మిగతా రాష్ట్రం మొత్తం రానే లేదు దానికి సాక్ష్యం అని చెప్పి అధికారులే చెప్పారని ఇప్పుడు బయట పెడతా అంటారు శ్వేతపత్రం రేవంత్ రెడ్డి. చూడండి, ఎవరైనా కూడా అధికారం ఉన్నప్పుడు మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది, అధికారం దీపంలో ఎవరు చెల్లుబాటు కాదు, అది నేను చూసిన పవర్ అనేది అటువంటిది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. అంటే నిజమా అబద్ధం, 24 గంటల కరెంట్ ఉంది కదా పల్లెటూరులో, ఎక్కడ వచ్చిందనే కదా సమస్య. మరి నీకు పల్లెటూరులో బోర్లలో నీళ్లు ఉండే కదా 24 గంటలు వచ్చేది, ఎంత వస్తా అంత పెట్టుకుంటారు, అంతలో నీళ్ళు లేవు కదా 24 గంటల కరెంట్, పడకండి మెరుగైంది కదా, మేము చూసా మెరుగు కాలేదని లేదు, బట్ హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే 24 గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం దేశంలో అని అంత గొప్పగా చెప్తే, మరి ఇలా రేవంత్ రెడ్డి చేసే సమీక్షలు చూస్తే 14-16 గంటల కంటే ఎక్కువ వేయలేకపోతున్నాం సార్ అని చెప్పారు. అంటే ఏది నిజం, ప్రజలకు ఏది తెలవాలి కదా వాస్తవం, 24 గంటలు వచ్చిందా 12 గంటలు వచ్చిందా గోల్ కొట్టేది ముఖ్యం. ఇవాళ రైతులు స్వచ్ఛందంగా ఇంత వరి పంట ఎంత ఉంటున్నారు, ఇప్పుడు వరి నిజం చెప్పాలంటే ఏ రాష్ట్రంలో పండినటువంటి వరి పండింది, ఇంక్లూడ్ నేను కూడా, నేను వ్యవసాయదారు, నాకు కూడా 40-50 ఎకరాలు ఉంది వ్యవసాయం వేస్తే, నేను నిన్న వేయచ్చు గడ్డి అంతా అక్కడక్కడ ఉన్నది. అంటే చెప్తున్నాను 24 గంటలు కరెంట్ లేకపోయినా స్వచ్ఛందంగా వర్షాలు పడ్డాయి, బాగా నీళ్లు వచ్చినాయి, చెరువులు నిండినాయి, బోర్లు నిండినాయి, కాలం కూడా అనుకూలిచ్చింది, వాతావరణం మంచిగా ఉంది, బాగుంది, మంచిగా ఉంది, అంటే ఏం అనుమానం లేదు. ఇప్పుడు ఇది ఎవరు కట్టిందా అని అంటే, ఎవరు అంటారు టీకేఆర్ కాలేజ్ ఎవరు కట్టిందంటే, నన్ను నన్నే అంటారు కానీ నా కొడుకులు అన్నారు కదా, కష్టం వాళ్ళది ఉన్నది. ఓకే, కష్టం ఉంటుంది, అలా పని ఉంటుంది, భవిష్యత్తు ఇంకా దీన్ని భవిష్యత్తు చేయాలని వాళ్ళది, బట్ నా పేరు పెట్టి చేసినప్పుడు నన్నే అనుకుంటారు కదా, ఏం చేసింది కాదు, పోలీ దిగిందా లేదని చూస్తుందని ఆ రకంగా మాటికా మాటికి కేసీఆర్ గారు ఆయన ఉద్యమం చేసినటువంటి దాంట్లో కూడా కొంత సఫలీకృతం అయ్యారు. విధి వెక్కరించినప్పుడు ఎవరేమీ చేయలేదు, ఆయన చేశాడు, ఆమె చేసేపటికి కొంతవరకు అయింది, చూద్దాం రేవంత్ రెడ్డి గారు కూడా మనం కోరుకుందాం ముఖ్యమంత్రిగా. అంటే ఏం జరిగిందంటే, ఇప్పుడు 9.5 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు చేసింది అంతా బంగారం అయితే, బంగారు తునకైతే ఈ రాష్ట్రం, ప్రజలు మళ్ళీ కంటిన్యూ చేసుకోవాల్సి ఉండే కదా, ఇక్కడ పొరపాటు జరిగింది అంటే నిజంగా నేను ఏమనుకుంటున్నారు పార్టీలో, నేను గ్రహించిన కాడికి వెళ్ళి ఈ 18 సంవత్సరాల పిల్లలు కొత్తగా కేసీఆర్ గురించి తెలియదు, నా గురించి తెలియదు, జనరల్ పుస్తకాలు చూస్తే తెలుస్తుంది, వాళ్ళకి పరిపాలన చూడలే వాళ్ళు, ఈ 18 సంవత్సరాల పిల్లలు 30% వచ్చింది, 30% అంటే మా కాన్స్టిట్యూషన్ నుంచి 100,000 ఓట్లు కొత్త వాళ్ళు వచ్చారు, నా గురించి ఈ కాలేజీని కనుక తెలుసుకుని వచ్చు, కానీ కేసీఆర్ ఏ ఉద్యమం తీసుకొచ్చినందుకు వాళ్ళకి ఏం తెలుస్తుంది, చెప్తే విన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఇన్ని ఉండొచ్చు, తెలంగాణ ఎప్పుడు వచ్చిన విషయం
9 10 ఏళ్ల కిందనే కదా అది ఏంటి అంటే వాళ్ళు 15 ఏళ్ళు ఉన్నప్పుడు 12 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగింది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు కూడా చిన్నపిల్లలే కదా, గ్రామీణ ప్రాంతాలు ఏం తెలుస్తుంది? ఇవ్వాలంటే మీడియా టీవీ అవి వచ్చినా కానీ అర్థం ఎక్కడికి ఆ విధంగా చూసాను. కానీ ఏ మాటకు మాట కేసీఆర్ గారు చేసిండ్రు, మేము ఆశించేది కూడా అంతే. ఎవరైనా అధికారం ఉన్న వాళ్ళు చేయాల్సిందే, చేసి చూపించాల్సిందే, మార్పు పెట్టాల్సిందే. ఇవాళ ఎన్ని మాట్లాడినా ఎవరి మీద బురద కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ రాష్ట్రంలో సంక్షేమం జరిగింది, అభివృద్ధి కూడా జరిగింది. రెండు కూడా రెండు కళ్ళలాగా, రెండు జోడెడ్లలాగా, బండిని లాగాలంటే రెండు జోడెడ్లలాగా. కానీ అయినప్పటికీ కేసీఆర్ ని పక్కన పెట్టడానికి కారణం అహంకారం అని అంటారు బయట అయితే. అదే కనపడలే అహంకారం అని కాదు, కానీ జనరల్ గా ఆయన మనోభావనే అట్లుంటారు. ఆయన ఆయన ఉన్నాడే, నేను ఆయనకు నేను ఎప్పుడు కోపం వచ్చిన చూడలే ఆయన ఏదైనా అందుకు వెళ్ళిపోతాడు. మొదటి సభ అంటే ప్రజల్ని కలవకపోవడము, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఒక్కొక్క సందర్భాలలో వెళ్ళినప్పుడు ప్రజలలో ఎక్కడక్కడ అధికారులు కలుస్తున్నారు, ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, మంత్రులు కలుస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఖర్చు ఎందుకు? మనమే ఎక్కడ పోతున్నాం కదా, అక్కడనే అది చేసుకోవచ్చు కదా. ఇంత దూరం వచ్చి ఖర్చులు పెట్టుకుంటే ఆయనకి ఇష్టం లేదు, అది వాళ్ళకి తప్పై అది కరెక్ట్ కాదు. ఆయన ఏమంటే మీ మీద భారం పడకూడదు ఉద్దేశంతో మాట్లాడు, కానీ ఎప్పుడు ప్రజల మీద ఉంటాను ఇప్పుడే. కానీ ప్రగతి భవన్ ని కంచెలు బద్దలు కొట్టి అలా ప్రజాభవన్ చేసారు, దాన్ని రేవంత్ రెడ్డి గారు దాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాడు అనే ఒక మంచి పేరు వచ్చింది. అండ్ ఆ మార్పు కనపడుతుంది ప్రజల్లో కూడా. మేము వీళ్ళు నియంతలు కాదు, రాజులు కాదు, వీళ్ళు మా సేవకులు, నాయకులు కాదు సేవకులు అనేటట్టుగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది అనేది ఈ వారంలో తెలుస్తున్నమాట. అది కోరుకున్నారు ప్రజలు, చూపిస్తే తెలుస్తుంది. అచ్చా ఇంకా ముందు మనుషుల పండుగ ఒకనే ఇల్లు ఇల్లు అలకైన పండుగ కాదు కదా, ఇల్లుస్తారా? హామీలు డౌట్ ఉన్నాయా మీకేమన్నా? ఆరు గ్యారంటీలు ఏమన్నా చేయలేకపోతారంట? ఏమో రెండు అయిపోయినట్టు, ఏమి రెండు అయిపోయినాయి చూడలేదు. మహాలక్ష్మి అయిపోయింది, బస్సులు ఫ్రీ, ఒక ఆమెకి ఇచ్చి బస్సు ఫ్రీ, దివాళ తీస్తే రేపు నుంచి టైర్లో వెళ్ళిపోతే పైసలు ఉండదు. నేను చెప్తాను నా అనుబంధం మొత్తం మహిళలకైతే బస్సు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు అటువంటి ఉచిత పథకాల వల్ల రాష్ట్రాలు కొట్టుకుపోతాయి, సంపద పోతుంది, సంపదను కాపాడుకుంటూనే ఉంటుంది. సంపద పోయిన బావి పౌరులకు ఏమి ఇస్తాం మనం? ఏమి ఉచితంగా ఇస్తావు? నీకు ఉచితంగా దేనికి ఏమి ఇస్తావు? కరెంటు ఉచితంగా ఇవ్వు రైతులకు, సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వు, అటువంటిది. కానీ బస్సు సౌకర్యం, బస్సుకు రోజు ఇంధనం పోయాలి, డ్రైవర్ జీతాలు ఇవ్వాలి, కన్నర్ జీతం ఇవ్వాలి, డీజిల్ పోయాలి, టైర్లు అరుగుతాయి, అట్లా ఏ విధంగా వస్తా చెప్పారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అసలు సాగులో లేని భూములకు రైతు బంధు అప్పనంగా వేలాది ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా కోట్లాది రూపాయలని అకౌంట్లో వేసినప్పుడు ఒక మహిళకు 100 రూపాయలు చొప్పున సరే నెలకు మాయతో 1000 రూపాయలు కూడా కాదు. అలాంటి ఎందుకు పెట్టకూడదు స్కీము? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతురు అట్లా పాడి చేసింది తెలియదా కేసీఆర్ కి? ఏది కూడా ఎవరైనా ఉచితాలు వద్దు, ఏది ఊరికే రాదు. ఇలా మనం పెను కొనాలంటే పైసలు ఇవ్వాలి, నెత్తి నూనె పెట్టుకోకుండా పైసలు ఇస్తాయి. రైతు బంధుకి ఎందుకన్నా అంతగా డబ్బులు వేసి రైతు బంధు చేస్తే నీకు రిటర్న్స్ వస్తున్నాయి కదా. సాగు చేయని వాళ్ళకి అదే ప్రాబ్లం. ఇక్కడ సాగు చేసిన వాళ్ళకి మీకు 60 ఎకరాలు ఉంది, మీరు చేస్తారు. కొన్ని అసలు నీళ్ల సౌకర్యం లేని వాళ్ళు, లేకపోతే అసలు గుట్టలకు పుట్టలకు పనికిరాని భూములకు కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా వచ్చినాయి. నాకు ప్రభుత్వం ఇచ్చే పైసలు ఆ గ్రామ సర్పంచ్కి ఇచ్చేస్తాను, నువ్వు డెవలప్ చేసుకోరావు. మీ రైతు బంధా తీసుకోలేదు మీరు ఇప్పటి వరకు? అరే బా, ఆ సర్పంచ్కి ఇచ్చేస్తాను. 9 ఇప్పటికి 5 సార్లు ఆ సర్పంచ్కి ఇస్తా, ఆ రోడ్డు ఇప్పిస్తా కురంపెళ్ళి. నిజంగా ఎంత వస్తుంది? 30-35 వేలు పెద్ద పైసలు అవి ఇచ్చేస్తా. మొదలని తలబట్టున్నా అదేమీ లేదు. బట్ అందరూ మీలా చేస్తుంటే అసలు ఇప్పుడు ఈ సమస్యలు ఉండదు. చేయాలి, సంపద సంపద ఒక్కరిసనే కాదు, సంపద అందరు కలిసి చేస్తేనే అవుతుంది. నేను ఒక్కరిని సంపాదించుకుని ఈరోజు నేను ఈ కాలేజ్ పెట్టినప్పుడు నేను నిజంగా కడతానా పెట్టదానా మా వాళ్ళు అనుకున్నారు అందరూ. ఆ ఏం కడతాడు, ఆ ఏం చేస్తాడు, ఆ ఎమ్మెల్యే అవుతాడు, అయినా మేయర్ అయితే అన్ని అనుకో అన్ని ఇవన్నీ ఉన్నారు మీరు అన్నీ ఇన్నాయే జరిగింది. అరే నన్ను అనకపోతుంటే నేను చిన్నపిల్లాని కదా, వాళ్ళ పెద్దలు నాకంటే మా అన్నయ్య పెద్దోళ్ళు. నేను అనుకున్నా వాళ్ళ అన్న 6 నెలలకే కూడా చెమ్మ అందరికీ ఎమ్మెల్యే అయినా ఎట్లా మేయర్ అయినా అంటే ఇవన్నీ సాధ్యం కదా. అప్పుడు ఏమన్నారు అట్లా అందరు వచ్చారు ఏమన్నా అట్లా ఇప్పుడు ఈ దేబట్లు ఈ బట్లు కావాలన్నప్పుడు నా దగ్గర రావాల్సి లేదు. అందరూ ఎమ్మెల్యేల ఊర్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఇంత సంపద ఎటుకెళ్ళి వచ్చిందని ఇప్పుడు వచ్చిందా? కేకేఆర్ కాలేజ్ వచ్చింది కనుక నేను అంతే కదా స్ప్రెడ్ అయ్యి అంతే కదా. ఒక్క ఊరోళ్ళు కాదు, ఎక్కడో మహారాష్ట్ర ఎక్కడి నుంచో ఎక్కడ వచ్చి ఉన్నాయి. ఒకప్పుడు 240 మంది ఓట్లో ఉండే మీర్పేట్ ఈరోజు 180 వేల ఓట్లు.
పాపులేషన్ పెరిగిందంటే డెవలప్మెంట్ ఉంటేనే పెరుగుతుంది, ఆటోమేటిక్ డెవలప్ కూడా అవుతుంది. ఈ ల్యాండ్స్ అన్ని కూడా పీగలు లేవన్నీ, వేరే మధ్యలో ఎవరు లేరు. ఈ ఉన్న 1100 ఎకరాలు మా అందరి ఎక్కదగ్గ బొబ్బిలి దామద్రి అందరూ బాగుపడారు, హ్యాపీగా అందరు లాభం అయింది. నేను ఒక పెద్ద ఆయన ఉన్నాడు కోమటైన, ఇల్లు కడుతుంటే ఈ కాలేజీకి వస్తుంటే పిల్లలకు బస్సు యాక్సిడెంట్ అయితే అంటే బట్టల నేను గరిగిపోనంటే కట్టుకోనంటే 4 మలిగి లేచిండు. ఒక 5000 రూపాయలు అనుకుంటే 25000 వచ్చింది. మళ్ళీ ఒక ఫ్లాట్ కట్టుకుంటుంది అట్ట ఈ కాలేజీకి వెళ్ళి కదా వాళ్ళకి అంత కెరీర్ వస్తుంది. ఇలా బుక్ షాప్ కానీ స్వీట్స్ కానీ ఎవరు పెట్టుకున్నారు అంటే సంపద పుట్టియాలి మనిషి, ప్రతి మనిషి పుట్టియాలి. కేవలం రాజకీయాలే కాకుండా రాష్ట్ర సంపద పెంచాలి. పెంచాలంటే ప్రయత్నం చేయాలి, వనరులు చేయాలి. వనరులు ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పడుతుంది, రాష్ట్రం అభివృద్ధి పడుతుంది. ఇలా హైదరాబాద్ నగరం వాస్తవం చెప్పాలంటే ఆ రోజు మా శ్రమ కూడా ఉంది. నేను మేయర్గా కూడా చైర్మన్గా ఇవన్నీ కూడా ఆ రోజు చెట్టు నాట కార్యక్రమం కానీ, ఈరోజు మీకు సెక్రటరీ పక్కపడిన పెద్ద చెట్టు అన్నప్పుడు మేము నాటేవని ట్యాంక్ బండ్ విడుదల చేసాం, మేము చేసాం అంటే ఏమి అనుమానం లేదు. పని చేసాక చెప్పుకో తప్పేం లేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు అవకాశం కల్పించింది కనుక మేము చేయగలిగింది. యాక్చువల్గా మీ హయాంలో అంటే చంద్రబాబు గారు పరిపాలన సమయంలో ఎంతో మంది బీసీలని బీసీ నాయకత్వాన్ని క్రియేట్ చేయగలిగిండు చంద్రబాబు అంటారు. వాస్తవమైనట్టు ఎన్టీఆర్ గారు కానీ చేశారు కదా. ఉదాహరణ దేవేందర్ గౌడ్ ఏముండే ఏం లేడు, ఎన్టీ రామారావు తీసుకొచ్చాడు. ఎన్టీ రామారావు తీసుకొచ్చిన తర్వాత ఏకంగా హోమ్ మినిస్టర్ చేసింది చంద్రబాబు నాయుడు. మరి చేసింది కదా ఇప్పుడు అవకాశాలు తగ్గినాయి. పార్టీలు అన్ని చెప్తా ఉన్నాయి బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, లేకపోతే బీసీలకు న్యాయం చేస్తామని చెప్తున్నాయి, సీట్లు కేటాయిస్తాం, ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తామని చెప్తారు. కానీ ఏ పార్టీ కూడా ఇస్తలేదు అనేది ఒక భావన ఉంది. అప్పుడు ఎట్లా మనకి మనకి రాజ్యాంగంలో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ కొన్ని లోట్ల పాటలు ఉన్నాయి, ఎందుకంటే ఆనాడు జనాభా ప్రకారంగా వాళ్ళు తీసుకొచ్చారు. రాసిన ఆర్టికల్స్ ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు, అందరు కొన్ని సవరణలు ఎత్తుకొద్ది తీసుకొస్తున్నారు. ఎవరెవరు మార్క్ వేసుకుంటున్నారు, నైరు మార్క్ వేసుకున్నాడు, లాల్ బహదూర్ శాస్త్రి వేసుకున్నాడు, ఆ లెవెల్ వాళ్ళు మార్క్ రాజకీయ సమస్య తీసుకొచ్చాడు. అప్పుడే ఆయన చిన్నోడు కానీ అందరూ ఏం చేస్తాడు అనుకున్నా కానీ ఆ రాజకీయ సమస్య పరిష్కారం చేసిండు ఆయన, లేకపోతే యుద్ధాలు ఏంటి చేసి మార్క్ ఆ మధ్య తీసిన కనుకనే ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాలలో భిన్న దేశం అంటే మన దేశం, భిన్న సంస్కృతి ఉన్న దేశం, భిన్న భాషలు మాట్లాడే రాష్ట్రం మన దేశం ఆ విధంగా పరిపాలన సాగిస్తుంది. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు కూడా హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టాడు. ఈ ఫ్లైఓవర్స్ కానివ్వండి, అండర్ పాస్లు కానివ్వండి, రోడ్ చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు చేశాడు, రవాణా చేశాడు, సెక్యూరిటీ గారు చేశారు, పార్క్స్ చేశాం, ఎన్టీఆర్ పార్క్, ఎన్టీఆర్ మెమోరియల్. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ నాయకుల్లో అంటే బీసీలు ఉన్నారు కదా, మేము సగం మాకు సగం అనే ఒక ఆలోచన అయితే ఉంది. ఇప్పుడు ఏ పార్టీలు కూడా చేస్తలేవు. ఇప్పుడున్న నాయకులంతా కూడా అప్పుడు క్రియేట్ చేయబడిన వాళ్ళే, అంటే అప్పుడైన నాయకులు తప్ప ఇప్పుడు కొత్తగా రావట్లేదు నాయకత్వం అని అంటున్నారు. సో అది టీడీపీ ఎందుకు అట్లా వీళ్ళ మీద ఫోకస్ చేసింది అప్పుడు? మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు సంస్కరణ చేశారు, బీసీలను అణగదొక్కిందని కాంగ్రెస్ పార్టీ ఆ నినాదం రెడ్డి పార్టీ ఆ నినాదంతోనే ఆయన ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఎక్కడ అక్కడ మాట్లాడినాడు ఎన్టీ రామారావు. నేను చేసిండ ఒక బీసీ హోమ్ మినిస్టర్ చేశాడు, సొసైటీ చైర్మన్ చేశారు, ఆయన కోఆపరేటివ్ మినిస్టర్ చేశారు. అన్ని ఎన్టీ రామారావు చంద్రబాబు నుండి రోజులు దేవేంద్ర గౌడ్కు మంత్రి పదవి ఉన్నాయి చేసినాయి. ఆయన కూడా అట్లా చేశాడు, ప్రాంత అభివృద్ధి కోసం కానివ్వండి, దేవేంద్ర గౌడ్ తను తన పట్టు తను నిలుపుకున్నాడు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆ రోజు వనరులు ఆ వనరుల ప్రకారంగా వాళ్ళు డెవలప్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఈ రాష్ట్రంకి వస్తే అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అయితే, ఈ రెండు బాగా చేసిన కేసీఆర్నే పక్కకు పెడితే ఇప్పుడు పక్కన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ సంక్షేమం అంటే సంక్షేమ ఫలాలు మాత్రమే అందుతూ ఆ పథకాలు మాత్రమే ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు పైన, మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఉండే పరిస్థితుల పైన ఎట్లా ఉంటుంది? ఆయన ఆదరిస్తారా ఈసారి ఉంటుందా? అక్కడ బాబు గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్న ప్రశ్న. నాకు క్లియరిటీగా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు పరిపాలన బాగలేదు మాకు జగన్మోహన్ రెడ్డి బాగలేదు, ఫలాలు అందుతలేవు, కొంతమందికి అందుతున్నది, మెయిన్ అభివృద్ధి జరగట్లేదు అనేది ఒక భావన అయితే ఉందంటారు. అంటే వాళ్ళకు
భూభాగంలో చాలా మటుకు సముద్రం ఉందని, పోర్ట్ ఏరియా ఉంది కూడా. ఆ పోర్ట్ ఏరియా వలన వాళ్ళకు లేకపోయింది. కానీ కొన్ని దాని ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో మంచి పంటలు, వాణిజ్య పంటలు ఉన్నాయి. వాళ్ళు కూడా మంచి మంచి వ్యవసాయం రాష్ట్రం. వాణిజ్య పంటలు, కొబ్బరి తోటలు, అరటి తోటలు, వాణిజ్య పంటలు, పసుపు, మిరపకాయ, మంచి మంచి పంట, మంచి పొలాలు. డెవలప్మెంట్ ఎందుకు జరగట్లేదు అంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దృష్టి పెట్టి ఆయన ఒక్క చేతిలో లేదు, నలుగురు వెళ్ళిపోయింది. అది అది వస్తలేదు, పాలన కనపడతలేదు. మాటలు మాట్లాడుతుంది తప్ప ఏమన్నా చంద్రబాబు ఇంట్లో జరిపోయింది నాకు కాలం అంతా. అంతే కదా, రోజు చూస్తాడు చంద్రబాబు జైలు. అరే నువ్వు చేయలేదురా బాబు, నీకు అవకాశం చేసి చూపించు, మళ్ళా నువ్వు నీ అభివృద్ధి చూపించు. నేను అంత నేను ఏమంటే, మనిషి పుట్టిన ప్రతి మనిషి ఎంటీ క్యాసెట్ కావడదు. ఉన్న దాంట్లో నీ పరిధిలో నువ్వు దాన్ని పెంపొందించు, నా పరిధిలో నేను పెంపొందిస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక రెండు రూమ్ కట్టిన వరకు నా పని అయిపోయాను, చేయలేకపోయాను. నేను ఆలోచన చేసుకున్నా, ఆనాడు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ ఉడా చైర్మన్ ఇవ్వడం వలన మేము బ్యాంకర్స్ మాకు సహకరించు, ఆ బ్యాంకుల ద్వారా ఈ కాలేజీని కట్టించు. ఓకే, అయితే మీరు అన్నారు హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ లేకపోతే పునాది వేయడానికి కానీ చంద్రబాబు గారే చేశారన్నారు కదా, అలాంటి వ్యక్తిని అక్కడ 2014 నుంచి ఎక్కడైతే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డాక, సో ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత అక్కడ 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా బాబు గారే ఉన్నారు. సో ఎందుకు డెవలప్ చేయలేకపోయింది మరి అప్పుడు? తన చేతిలో కూడా అవకాశం ఉండే, అమరావతి పూర్తి చేయలేకపోయిండు, కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా చేయలేకపోయిండు అనే భావన అయితే ఉండే అక్కడ. అందుకే చంద్రబాబుని కాదని జగన్ తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పాలంటే విజయనగరమే. ఈ విజన్ అక్కడ ఎందుకు పోయింది, ఎక్కడ తప్పింది? ఆ విజయనగరంలో అక్కడ చంద్రకళ ఎత్తు కదా, సముద్రము, ఉప్పెన, తుఫాను, దీని వల్ల ఎక్కువ ఖర్చు. ఓకే, ఇప్పుడు కూడా ఉందా అదకి? ఎప్పుడు ప్రతిసారి నుంచి 2-3 ఒకసారి తుఫాను నుంచి మొత్తం పంటలు పోతాయి. అదొక వాళ్ళకు శాపం అనుకుందామా లేకపోతే ఏమనుకుందామో, మరి మనకేమో నీళ్ళు లేవు, వాళ్ళకేమో సముద్రాలు ఉండేవి, ఉప్పొంగి నష్టపోతున్నాయి. నిన్న మనం చాలా పోయింది అరటి చెట్ల కాడికి వెళ్తాం. నా ఫ్రెండ్ కథ చెప్తున్నాడు, ఏమీ లేదు అంత పోయింది, కట్టు పడుతున్నామంట. అంతే తప్ప మళ్ళీ కాడ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావును చూసి నేర్చుకుంటున్నారు. కానీ చేయాల్సి ఉండే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా తన చేతిలో 14 నుంచి 19 ఉన్నప్పుడు ఎంతో ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నారు అప్పుడు, అంటే బీజేపీ అండ్ జనసేన పొత్తులో గెలిచినప్పుడు. అయినప్పటికీ ఇంకా విడిపడ్డ రాష్ట్రము పైగా లోటు బడ్జెట్ లో ఉంది. అప్పుడు సర్ప్లస్ స్టేట్ లో మన తెలంగాణ ఉండింది, సో ఆంధ్రప్రదేశ్ కొంత లోటు బడ్జెట్ లో ఉంది. ఇబ్బందుల నుంచి అధిగమించడానికి చంద్రబాబు గారే మనకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తనే కనపడుతున్నాడు, ఆశాజ్యోతి గారు అని చెప్పి ఎన్నుకున్నారు కదా. సో అది కంటిన్యూ అయ్యి ఉంటే 19లో ఎందుకు ఓడిపోతారు అనేది పెద్ద ప్రశ్న. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సినంత అవసరం ఆంధ్రప్రదేశ్లో ఏమి ఏర్పడుతుంది? మార్పు కోరిరు చూద్దాం. ఈయన ఇంత చేసింది కదా, ఆయన ఏం చేస్తున్నాడు చూద్దామని మాట చెప్పింది కదా, ఇష్టానుసారంగా మాట్లాడండి. ఏదంటే అది ఏది మరి, కేంద్రత్వం సైతం లేదు. ఓ, కేంద్రం మెడల్ వస్తా అని చెప్పాడు కదా, ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడల్ వంచిన సరే ప్రత్యేక హోదా తీసుకుంటారు. అందించినారు, ఏం చేసినా చెప్పండి. కాదండి, నేను చూస్తాను కదా పక్కపడి. ఎందుకు మనం విజయవాడ మన బార్డర్ దాకా పోయింది కదా, ఎట్లుంటుంది ఆ తర్వాత ఎట్లు చూడమని? అది ఒకటే ఉదాహరణ. లేదు రోడ్ జీరో, నీకు నీకు ఎందుకు తిరుపతి ఫ్లైఓవర్ క్లోజ్ చేసి పోలే పోలేకపోతున్నాం, కిందికి వెళ్ళిపోతున్నాం. అంత పెద్ద ఫ్లైఓవర్ ఆగిపోయింది, పని లాగిపోయింది, డబ్బులు లేవు. సో అందుకోసమే ఇక అంటే ఫ్రీ బిజినెస్ కూడా ఎక్కువైపోయినాయి అంటున్నారు కదా, సంక్షేమం అని చెప్పి. సంక్షేమం ఉన్నది, సంక్షేమంతో పాటు నీకు అభివృద్ధి లే, అభివృద్ధి జరుగుతున్నప్పుడు సంక్షేమం ఎప్పుడు ఉంటుంది. అభివృద్ధి ఇప్పుడు ఈ సంపద, ఈ సంపద వల్ల ఇంకా 2 కోట్లు నేను తెచ్చుకుంటా, 2 కోట్లు తెచ్చుకుంటే నాకు సంపద విన్నట్టు కదా. డెవలప్ చేస్తే తప్పకుండా అవుతుంది, ఎందుకంటే ఉంది సంపద ఉంది. 2-3 హామీలు ప్రధానంగా ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఒకటి అమరావతి కాకుండా 3 రాజధానులు చేస్తే బెటర్, ఎందుకంటే ఒక్క చోట కేంద్రీకృతం అయితే ఇబ్బందులు వస్తాయి, ప్రజలు మళ్ళీ హైదరాబాద్ లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు రాకూడదు కాబట్టి 3 చోట్ల రాజధాని అన్నారు. అది ఇంకా అంటే మొదలెట్టిరు కానీ పూర్తవ్వలేదు, మధ్యలోనే ఉంది. అట్లే ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పాడు. బాబు గారేమో హోదా అన్నారు, ప్యాకేజ్ అన్నారు, యూటర్న్ బాబు, యూటర్న్ బాబు గారు ఆయన అన్ని రకాలుగా అన్నప్పుడు మరి తనెందుకు తీసుకురాలేకపోయిండు? వైఎస్ఆర్ గారి ఆశయాలు నెరవేరుస్తాడు అని అనుకున్నంత ఆశపడి తెచ్చుకున్నప్పుడు నమ్మిండు కదా. ఒక్క విషయం నాకు ఉన్న పరిజ్ఞానంలో కేంద్రంతో సఖ్యత ఉండాలి, ఎవరైనా ఉండేది మనకు కూడా మనకు జరిగింది ఇక్కడ. కేంద్ర సఖ్యత ఉంటే తప్పకుండా ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. మనం ప్రధానమంత్రిని కొట్లాడబెట్టుకుంటే ఎట్లుంటుంది?
అది కరెక్ట్ కాదు కదా. ఇంకోటి పోలవరం పట్టిసీమ పూర్తి చేస్తా అని చెప్పారు, అది కూడా అవ్వలేదు. రోమ్ ఈజ్ నాట్ అబిల్ట్ అండి, ఏ దేశమైనా కూడా చెప్పడానికి పనికి వస్తుంది, కానీ చేస్తానికి వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది జరుగుతుంది. అనుభవం ఉండాలి, పైసలు ఉండాలి, వనరులు పుట్టించాలి. వనరులు పుట్టించేది నువ్వు, సంపద పుట్టించేది నువ్వు, పెడితే ఎన్ని ఖర్చు ఉన్నాయి, బ్యాంక్ ఇంట్రెస్ట్ కావద్దు. ఓకే, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినట్టు మీ దృష్టిలో కనపడుతుంది, చూస్తున్నాం అక్కడ అక్కడ. మన నా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా అంత అనుకున్నంత లేదు. మేము ఏదైతే అనుకున్నామో, చాలా అనుకున్నాం, 151 సీట్లు ఇస్తే ఓ చాలా బ్రహ్మాండంగా చేస్తారు అనుకున్నాం, కానీ అంత లేదు అనేది గ్రాప్ అయితే పడిపోయింది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లుండబోతుంది మరి ఈ 24 ఫైట్ ఉంటుంది, ఇద్దరు ఫైట్. అవునా, 50-50 చాయిస్ అంటే వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది, సేమ్ బీజేపీ అండ్ జనసేన. చంద్రబాబు నాయుడుకు పరిపాలన దక్ష పెట్టుకొని మీరు సలహాలు ఇచ్చుకుంటూ మీ డైరెక్షన్స్ చెప్తూ ఉంటే నడుస్తుంది తప్ప, ఎవరో చేతుల వీడి చేయాలంటే చంద్రబాబు చేయలేడు. మన అదే కదా, చంద్రబాబుకు డైరెక్షన్ కావాలి, ఆయన పెట్టాలి. చంద్రబాబు నాయుడు విజయనగరం మనిషి కనుక ఆయన అక్కడ కూర్చొని పెట్టి మీరందరూ పనిచేయండి, ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకోండి, ఇబ్బంది పెట్టకుండా చేస్తే తప్పకుండా సక్సెస్ గెలుస్తారు. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టే అవకాశం ఉంటుంది సార్, ప్రజలు కోరుకుంటారు కదా. చంద్రశేఖర రావు అంటూ వాళ్ళని ఈరోజు అన్ని డెవలప్ చేస్తే కూడా పక్కన పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం చేయాలి అదే అంటున్నా. ఇక్కడ ఇంత జరిగింది, ఇంత బాగుంది అన్నప్పటికే పక్కన పెట్టారు. ఎమాటికమాటికి నేను 6-7 ముఖ్యమంత్రులు చూసినప్పటికీ అప్పటి సంపదకి అప్పుడు చేసినారు వాళ్ళు, బట్ వీరు చాలా బోర్గా చేశారు హైదరాబాద్ చాలా ఓరు. ఓకే, సో బాబు గారితో జగన్మోహన్ రెడ్డిని పోలిస్తే క్యారెక్టర్ పరంగా ఎవరు కరెక్ట్ గా నిజాయితీగా కనపడతారు, ఎవరు కొంత డిఫరెంట్ గా కనిపిస్తారు అంటే? రాజకీయాలలో రెండు మూడు వర్షన్స్ ఉంటాయి కదా. కొంతమంది కొద్ది చేసే వర్గాలు ఓహో అయిపోయింది వినోదం డెవలప్ కావాలంటే ఏదో చేయాల్సిందే. ఆయన ఒక చేతి ఏమంటుంది, ఏమన్నది ఆయన పెంచరిస్తారా కదా, కాయదమే కదా, పేపర్ మీద చేస్తే అధికారులేనా. అన్ని కోర్టు తీసుకువచ్చే జైల్లో పెట్టడం సమంజసమా, కరెక్ట్ కాదు కదా. ఒక అంత పెద్ద లీడర్ను కనీసం ఏజ్ ఫ్యాక్టర్ని కూడా కుదిరి కొనే అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేమే చూసాం ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ సిటీని ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పి మా చేతిలో పెడితే ఎక్కడ ఆ రోజు చెప్పేది, ఎక్కడ పారదర్శకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అధికారులకు చెప్పేది మా. అలాంటి వ్యక్తి అవినీతి చేసిండే లేదు లేదు, అన్ని ఆల్ ఫాల్స్ కేసెస్, ఫాల్స్ మీద పెట్టి 370 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కేసు వీళ్ళ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు బలి చేశారు. చంద్రబాబు నాయుడు కూడా అది హైదరాబాద్ ఎన్ని ఎకరాలు పెట్టుకుని ఎవడట్టు ఉండండి, కొనుక్కున్నా కోటీశ్వర్ నేనైనా సరే నాకు కూడా. ఇప్పుడు సామాన్యులు అదే అంటారు, వేలాది కోట్ల రూపాయలు అవసరమా? ఆయన ఎప్పుడు రివ్యూ మీటింగ్ లో మాకు కానీ అధికారులకు కానీ ఒకే మాట చెప్పారు, కరప్షన్ పోవద్దు. నిజంగా అలాంటి నేసరేనా? 100% బాబు గారు 100% దాంట్లో ఏమన్నమాట నేను చూసాను. అలాంటప్పుడు 370 కోట్లకు 18 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నప్పుడు నేను ఉన్నా కదా అధికారంలో, ఎప్పుడో ఒక ఫోన్ చేసి పలానా చేయమని చెప్పలేదు మాకు, ఇవో ఆ ల్యాండ్కి పర్మిషన్ ఇస్తాడని చెప్పలేదు మాకు. బుడా చైర్మన్ హైదరాబాద్ సంగారెడ్డి దాకా మా పరిధి. మీరు కావాలనుకుంటే ఎప్పుడు ఏదైనా చేయవచ్చు కదా. అక్కడ మా పిల్లలు అంటారు అక్కడ వాళ్ళు కాలేజీ పెడితే బాగుండదు అంటే ఉన్న సరే మాకు, నేను ఆ రోజుకి పోలేదు కనుక ఈరోజు వింతరైంది. నేనే తృప్తిగా 10 మంది మనం సహకరిస్తున్నాం, 1000 మంది ఎంప్లాయీలే మనం మంచిగా ఉన్నాం కదా, హ్యాపీ ఉన్నాం కదా, 10 మంది వస్తున్నారు చాలు ఇక. ఎందుకంటే ఇంకా మంచిగా ఏం కావాలి, దురాశ కూడా మంచిది కాదు, నథింగ్. అధికారం ఉంది కదా, ఆయనలో మీరు కావాలనుకుంటే పెట్టవచ్చు. ఎంత పాప చంద్రబాబు నాయుడు కూడా అట్లా ప్రోత్సహించాలి మమ్మల్ని, ఆ విధంగా పొమ్మని చెప్పి డైరెక్షన్ కూడా ఇవ్వలే. మా దాంట్లో ఏ జోక్యం లేదు, 18 సంవత్సరాలు అధికారం నేను, ఒకరోజు రెండు కాదు, 18 ఇయర్స్. ఒక 9 సంవత్సరాలు కూడా హైదరాబాద్ అర్మన్ డెవలప్మెంట్ అంటే అసలు ఏం చెప్పాలంటే ప్రపంచం. జగన్మోహన్ రెడ్డి కూడా 16 నెలలు జైల్లో ఉండొచ్చిండు, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్నో ఆస్తులను కూడా జప్తు చేసింది. సో అయినప్పటికీ అంటే ఆంధ్ర ప్రజలు అప్పుడు ఇన్ని రోజులు జైలుకు వేసిన ఈ ఆర్థిక నేరగాన్ని కూడా ముఖ్యమంత్రి చేసుకుందామని ఎట్లా ఆలోచించారు అంటే? మార్పు కోరే అంతే, కొత్త చంద్రబాబు చేసిండు, అక్కడ చేసిండు, ఇక్కడ చేసిండు, ఉమ్మడి రాష్ట్రం చేసిండు, సపరేట్ చేసిండు. ఈయన అనుభవం ఏమైనా ఉపయోగపడుతుంది కొత్త రాష్ట్రానికి అనుకున్నారు? అనుకున్నారు, కొత్తగా వచ్చిండు కదా, వైఎస్ఆర్ పేరు మీద వైఎస్ఆర్ మంచి పేరు తెచ్చుకున్నాడు, నేను తెచ్చుకుంటా అని అనుకున్నాడు. కానీ చేయలేదు, నేను అనుకుంటున్నా అది. అక్కడ నా ఫ్రెండ్స్ కానీ చెప్పడం ఏంటంటే పరిపాలన సరిగ్గా లేదు. ఇప్పుడు ఏమన్నా బాబు గారికి ఉపయోగపడుతుందా ఆయన అట్లా జైలుకి పంపిస్తే ఆ సానుభూతి ఏమన్నా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? ఎట్లుంటుంది? కలిసి వస్తుంది, ఫైట్ ఇస్తాడు, దాంట్లో ఏం అనుమానం లేదు.
ఇప్పుడు అనభోగ్యం కావాలి. ఆంధ్ర రాష్ట్రానికి అనుభవం శ్రీనారాయణ బేస్ లో పట్టుకొస్తాను సార్. నాకు సమస్యలో ఉన్న రాష్ట్రాన్ని తేవాలంటే ఖచ్చితంగా అనుభవం. ఇంకా మనకి ఏంటి, ఇప్పుడు మా ముఖ్యమంత్రి మొన్నటి వరకు పాపం తెలంగాణ తీసుకొచ్చిండు, సావు దగ్గర దాకా పెట్టినప్పుడు కూడా ప్రజలు కాదనుకున్నారు. తెలంగాణ జాతిపిత, జాతిపిత ఆయన. నిజంగా చెప్పాలంటే చావడైన కన్నా ఆయన కాదు. ఇవాళ ఆయన పరిస్థితి ఏం పరిస్థితి పాపం ప్రజాస్వామ్యంలో అది ఒక అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళు కూడా. కానీ ఆయన అట్లా కాలు తట్టి పడుకోవడము, దాని తర్వాత ఆపరేషన్ అవ్వడము, సో సడన్ గా అట్లా చూసేసరికి ఎలాంటి వైభవం ఉండే కేసీఆర్ కి ఎలాంటి. అది ఇవన్నీ రాజకీయాలలో అడ్డుపోట్లు ఉన్నాడే ఆయనకి. అంత అన్ని సంవత్సరాలు చూసేది అది ఆయన 14 సంవత్సరాలలో ఏమి ఉండేది. ప్రపంచ దేశాలు ప్రైమ్ మినిస్టర్ గడగడ నడిచి కానీ నష్టం అనిపిస్తలేదు. టిఆర్ఎస్ పార్టీని విస్తరించి బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత దేశాన్నే వెళ్దాం అనుకున్న కేసీఆర్ కి అలా లాస్ట్ కు ఏడికి వచ్చేసింది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. పూర్తి విశ్వాసం ఉంది కేసీఆర్ ఆరోగ్యంగా కోలుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళా పులిలోకి వస్తాడు, మళ్ళీ అధికారం చేసి నమ్మకం ఉంది. సో ఇక్కడ ఇప్పుడు పెద్ద తేడా ఏముంది, 15 సీట్ అటు ఇటు అయితే అంటే మారుస్తారా మీరు? మాకా ఉద్దేశం ఏ లేదు, చేయమనే చేస్తాం. అప్పటి పరిస్థితి వేరు, అప్పటి పరిస్థితిలో ఎన్టీఆర్ అది చెప్తు కదా, అప్పుడు అది జరిగింది. మొన్న కొత్తగా ఏర్పడినప్పుడు లేదు, అట్లా అట్లా ఆయనకు లేదు మాకు లేదు ఎవరి ఎవరి పని అనుకుంది. ఒక్కటే రాజకీయంగా చేస్తలేం కదా. కేసీఆర్ గారు కూడా వ్యవసాయం ఇస్తాం, మీరు చూడండి ఇంకొక 2-3 మంత్స్లో లేచి మళ్ళీ వ్యవసాయ క్షేత్రం కానీ ప్రజల కానీ రాజకీయాలకు వస్తాయి. అరే ఓటమి గెలుపు దైవాధీనం, మనం ఎవరిని చెప్పలేము, ప్రజలు తీర్పు పెట్టుంటారు. సో ఇక్కడ సెటిలర్స్ అందరూ కూడా మొన్న కేసీఆర్ వైపు ఉన్నారనిపించిందా, లేకపోతే రేవంత్ వైపు ఉన్నారనిపించిందా? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళంతా వాళ్ళని తీర్థాలు పెడతాం మనం అంటే దేని వల్ల గెలుపు వచ్చింది రేవంత్? ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అంతా వాళ్ళు ఉన్నారు కనుక మెజారిటీ వచ్చింది కదా, కేసీఆర్ తోనే ఉన్నారంటున్నారు కదా, ఇచ్చినారు. మా కాన్ఫిడెన్స్ ఉంది మహేశ్వరం ఇస్తాను కదా, నాకు ఇచ్చారు 26,000 ఇచ్చారు. సో మీ కాన్స్టిట్యూన్సీ విషయంకి వస్తే ముఖ్యమైన అంశం ఏంటంటే, అసలు సబితా ఇంద్రారెడ్డి గారి పైన ఇన్ని ఆరోపణలు వచ్చినా, ఆమె సరిగ్గా పనిచేయట్లేదని వచ్చినా, తన మంత్రిత్వ శాఖలో ఎంతో లోపభూయిష్టంగా ఉన్న పనులని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రజలు మళ్ళీ ఎందుకు నమ్మారు? మళ్ళీ మీరు కూడా ఉన్నారా? నేనుంటే విడిపోయట్లు మేము ఎలక్షన్ కి ముందు మీరు అసలు పార్టీ మారుతారని వచ్చింది కాంగ్రెస్ వెళ్ళిపోతున్నారు వచ్చారు అడిగారు. నేను నా మనసత్వం అటువంటిది కాదు, ఏదో ప్రణాళికలు ఉండి కానీ దీనికి ప్రయత్నం కాదు, స్టాండర్డ్ ఉండాలని అధికారం లేకపోతే ఉండాలి. అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టు అనిపిస్తలేదు? ఏం అనిపిస్తుంది, అనిపిస్తుంది బట్ లోపల అనిపిస్తుంది కదా. సబితమ్మ గారికి సపోర్ట్ చేసి గెలిపిస్తే ఇలా పార్టీ కూడా అధికారంలో లేకుండా పోయింది కదా, సో మీ భవిష్యత్తు కూడా ఏం అనిపిస్తుంది? ఎవరి వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి, ప్రజలు చాలా తెలుగు, మనకంటే ప్రజలు తెలుగు, ప్రజలు చాలా తెలుగు. నేను నడవడికి చూస్తుంటాను, చెప్తున్నా నేను ఎన్టీ రామారావు కూడా ఆ నడవడిక, ఆ స్టైలు, ఆ సినిమా, ఆయన వాక్థాటి అది ఆయన రక్షించి మాట మాట్లాడితే మడమతిప్పుడు ఆ రకంగా చేసాడు. ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం, చీర దోతి, గృహ నిర్మాణం అప్పుడే స్టార్ట్ చేసాడు. ఓకే, సో చివరిగా చెప్పండి, చంద్రబాబు గారి వయస్సును బట్టి చూస్తే ఇంకా రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిన టైం కూడా దగ్గరకు వచ్చింది, వయసు అయిపోయింది. సో మరి భవిష్యత్ ఆశా జ్యోతి ఎవరు టీడీపీకి అంటే ఎట్లా కనపడుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డికి సమానం ఈసారి కొట్లాడాలని, ఈసారి ఫైట్ చేయాలని, ఆయన ఫైట్ చేస్తే ఆయన చూసి చేస్తారు, ఆయన ఎన్టీ రామారావు పోల్చుకుని చూసుకుని చేస్తేనే చేస్తారు తప్ప ఇప్పుడు ఎవరికి అప్పని చెప్పదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫైట్ చేయాలి. లోకేష్ గారి పనితీరు ఏంటి మరి? అంటే ఇంకా టైం ఉంది, ఆయన ఇప్పుడే అవసరం లేదు, ఇంకా పరభక్తం కావాలి. అంటే చాలా అయ్యిండు, చూసా మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా క్లారిటీ వస్తున్నది. అంతకుముందు లాగా లేడు కదా, అంతకుముందు రాహుల్ గాంధీని అండ్ లోకేష్ ని పప్పు అనేటోళ్ళు. ఈ పాదయాత్ర అర్థమైంది నాకు, ఆ తిమిత్రముడు మాట్లాడదాన్ని చూస్తుంటే చాలా చేస్తున్నాడు, చేస్తాడు, బయటిస్తాడు, కనపడుతుంది ప్రజలు నమ్ముతారు కూడా అబ్బాయి మాట్లాడిన దాని మీద.
అది చూసిన ఆడియన్స్ చూసేప్పుడు కూడా కనపడుతుంది, అవకాశం ఉంది, చేసుకోవాలి గట్టిగా, గట్టిగా చేస్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన మార్పు కోరిండు, ఆడ మార్పు, దాంట్లో ఏమీ అనుమానం లేదు నాకు. బట్ ఫైట్ బట్ తెలంగాణ పాలిటిక్స్ అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. మీకు రాయలసీమ పాలిటిక్స్ వేరు ఉంటుంది, కృష్ణా జిల్లా వేరు ఉంటుంది, మళ్ళీ ఉత్తరాంధ్రలో వేరు ఉంటుంది. ఇవన్నీ ఎట్లా కలియుగ గొప్ప రాయలసీమ అయితే ఫ్యాక్టరీస్ ఇక మొదటి నుంచి ఉంటే అది అట్లే ఉండదు. నేనే మేము మా కళ్ళ ముంగంటే టీడీపీ ఉన్నప్పుడు రాజశేఖర్ ఎన్ని మడ్డలేము, శివారెడ్డి మంత్రిడే కొట్టేసి చాలా క్రియల్ రాజకీయం మన దగ్గర ఉండవు తెలంగాణ. ఇది బాబు గారు ప్రోత్సహించలేదు అట్లాంటివి ఏమి కూడా చెప్పండి. ఎన్నడు కూడా ఆయన కూడా అనలేదు, ఈయన కూడా అసలు ఫ్యాక్షన్ రాజకీయాల జోలికే పోతుంది. ఆయన ఎక్కడ వరకు మాట్లాడుకుందాం కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ హైదరాబాద్ నగరానికి వచ్చినప్పటికీ మాత్రం ఎన్నడు కూడా ప్రోత్సహించలేదు, చెప్పలేదు కూడా. ఆయన కూడా రాజశేఖర గారు కూడా నేను ఆయన దగ్గర 4 ఏళ్ళు చేశాను. చంద్రబాబు దగ్గర అయితే నేను 9-10 ఏళ్ళు అధికారం ఉన్నాను. ఆయన కూడా ఎప్పుడు పలానా పలానా అని ఏది చెప్పి ఎప్పుడు నేను అదే అంటున్నాను. చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద అమ్మటం వేసింది ఎందుకు చెప్పారు? ఆయన హైదరాబాద్ సిటీని ఇంత వండి సైబరాబాద్ సిటీ తయారు చేసింది ఆయన, హైటెక్ సిటీ తెచ్చింది ఆయన, దుర్గం చెరువు తెచ్చింది ఆయన, చెప్పుకుంటే తప్పేంటి చేసేటప్పుడు? మా ఇప్పుడు ఉన్నదాన్ని ఇప్పుడు నా కాలేజీలో భూమి లేకపోతే నేను కాలేజీ కడుతున్నా, మా నాన్న తలుచుకొని నేను ఎక్కడ ఉంటా? ఆయన ఇచ్చిన భూమి ఉంది కదా, ఇంకా అంతే సంపద పెంచిన ఇక మా పిల్లలు ఇంకా సంపద పెంచుకుని మంచిది 10 మందికి ఉపయోగపడాలి. అంతేగాని ఏదో నేను తిరుగుతా అంటే కాదు కదా, ఇదంతా నాదే నేను నా కష్టం మీద అంటే కాదు కదా, కింద భూమి కూడా ఉందిగా, ఉందిగా భూమి అయితే మనం తెచ్చింది కాదు, ఆయన తెచ్చి ఆయన ఇచ్చింది. బట్ నేను ఏం చేసినా అది తర్వాత వేరే వచ్చు. బట్ ఈ సంపద మీదే కదా, ఈ సంపద మా నాయన ఇచ్చింది కాకపోతే నేను తెలుసుకోవచ్చు. ఆ సంపదని మనం కాపాడుకున్నాం, చాలా మంది పొడగొట్టుకున్నాం. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మా వాళ్ళు ఇక్కడ ఇంత పెద్ద డెవలప్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది లేనప్పుడు ఏం లేదు, అంతా ఈగలు కొట్టేది, అంతా కలకలగలాడుతుంది. అన్న మీ అనుభవ పూర్తిగా చెప్పండి, అంటే ఇప్పుడున్న రాజకీయాలు పరిస్థితులు ఎట్లా అయిపోయినాయంటే నోటు రాజకీయం అయిపోయింది, కుల రాజకీయాలు అయిపోయినాయి, అండ్ మతతత్వ పార్టీల వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది అసలు ప్రజలకు మంచిదేనా, అవసరం అసలు ఇట్లా ఉండాలనా, భవిష్యత్తు ఎట్లా పోవాలి? సమాజానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. ఎట్లన్నా మరి మార్పు ఎక్కడ రావాలి, ఎవరిలో రావాలి, ఎవరెవరు పుట్టారు, ఎవరెవరు పుట్టారు అనుకుందాం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలు ఎలక్షన్ల కోసం గతంలో డబ్బులు ఇవ్వడమే నేరం అనిపించేది, ఇలా డబ్బులు ఎందుకు ఇస్తలేరు మాకని అడిగే పరిస్థితి ప్రజలు వచ్చేసారంటే ఇట్లా తీసుకొచ్చేసినాయి రాజకీయ పార్టీలు. అది ప్రజలు తప్పు కాదు, మనం తప్పు, నాయకులు నువ్వు ఎంత ఇచ్చావు అంటే ఇంకో 500 ప్యాక్ ఇస్తుంది నువ్వు, ఇది దేనికి మంచిది అవసరం 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 మాకు లేదా. మేము నేను మేయర్ కొట్టేటప్పుడు మేము అంతరం లేదు, గల్లగురు వలగొట్టి నేను మేయర్ అదే మీరు అవన్నీ చెప్తుంటే మాకు ఇప్పుడు అది నమ్మశక్యం అనిపించదు. అదే లేవన్నా నేను అనేది మరి ఇలా ఇంత డబ్బుల్ని చూస్తా ఉంటే ఇది ఎప్పటి నుంచో ఉందేమో ఈ సిస్టమ్ అనే కార్యక్రమం వచ్చేసింది. ఉంది ఉంది కానీ ఇంత విచ్చే విడలేదు. మరి భవిష్యత్తు ఎట్లా ఇంకా 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 ఇప్పుడు ఇట్లా డబ్బులు లేవు, మంచి నాయకుడు రావాలి, రాలేవు నువ్వు 1 రూపాయి సంపాది 10 రూపాయలు సంపాదించింది, ఆడ సంపాదించి 100 కొట్టాల్సిందే ఎవడైతే నాకే చేసి సినిమా చూసిన కదా, సినిమానే ఒక సినిమా కానీ ఇంకా పాడైపోతుంది కదా సమాజం, ఎటువైపు పోతుంది మీలాంటి వాళ్ళు కూడా ఇంకా చెప్పకపోతే భవిష్యత్తు. అందుకనే మీ ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పేది 3 అంశాలు ప్రధానమైనవి. 1 కరప్షన్, 2 అబద్ధాలు, 3 సుపరిపాలన రావాలి, స్వయం ప్రతిపత్తి రావాలి మనిషికి. నేను కూడా తక్కువ ఎందుకు ఉండాలని ప్రయత్నం చేయాలి. మనిషి ప్రయత్నం చేయండి కాదు, ప్రయత్నమే చేస్తే తప్పకుండా సక్సెస్ అయ్యి, నేను సక్సెస్ అయ్యి, నేను పొలిటికల్ సక్సెస్ అయినా, 10 మందికి ఉపాధి కాలేజీకి సక్సెస్ అయినా, డైరీ ఫామ్ సక్సెస్ అయినా, పోల్ట్రీ ఫామ్ సక్సెస్ అయినా, నేను ఏది పెట్టినా నాకు కోర్ సక్సెస్ అంటే 10 మంది బతకటానికి అది అప్ అండ్ డౌన్ చూస్తూనే ఉంటుంది, 5 ఇళ్ళు ఒకసారి వచ్చేటివి. కానీ ఇవంత 100 సంవత్సరాలు మనకు వచ్చేటి కదా, పని తప్పించి 24 సంవత్సరాలు అయింది, ఎక్కడ చెక్ చేసిందా నాణ్యమైతే కట్టా నాకు ఈ సున్నంతో దాంతో దీంతో కాకి ఓడిసినే కట్టా ఎవరైనా. సో ఫైనల్ క్వశ్చన్, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక అది రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు శిష్యుడు అనే పేరుంది కాబట్టి అడుగుతున్నా,
ఇక్కడ ఇంపాక్ట్ ఏమన్నా ఏపీ రాజకీయాల మీద కానీ ఇప్పుడు వచ్చే ఎన్నికల మీద కానీ ఉండొచ్చా, ఛాన్స్ ఉందంటారా? ఇది వరకు ఉంటుంది అంతా ఎఫెక్ట్ కాదు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అక్కడ పరిపాలన బట్టి నేను చూసిన కాడికి నా ఫ్రెండ్స్ కానీ చెప్పడానికి ఈ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన వస్తలేదు, దుడుదుడుకు పరిపాలన ఉంది, వాళ్ళ మంత్రులకే పొసకదు, ఈయన ఓటు చేస్తాడే ఆయన ఓటు చేస్తాడు, ఇక కొన్ని ఐరన్ లెగ్స్ ఉన్నాయి, ఐరన్ లెగ్స్ వల్ల పోతుంది అని చెప్పి నమ్మకం. సో ఈసారి కష్టమే ఉంటారు అక్కడ బాబు గారు కొంచెం బయటకు వెళ్ళి ఇప్పటి మాత్రం చేసుకుని చేసి ఎర్ర ఊగిస్తే అందరు సహకరిస్తు తప్పకుండా మళ్ళీ వస్తుంది. ఓకే, సో ఇంకా మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? మరి మీరు ఇట్లనే ఉండిపోతారా లేదంటే ఇంకేమైనా ప్రయత్నాల్లో ఉన్నారా? ఇక్కడైతే మీ చెల్లమ్మను గెలిపించిండ్రు, ఆమె మిమ్మల్ని ఎన్ని మాటలన్నా, ఎన్నిసార్లు విమర్శించినా, ఎన్ని ప్రెస్ మీట్లలో మీ గురించి రకరకాలుగా మాట్లాడినప్పటికీ మీరు వెన్నంటి ఉండి తోడుండి దగ్గరుండి గెలిపిస్తే ఇవాళ మరి తను కానీ కేసీఆర్ కానీ మీకోసం ఏమన్నా ప్రయత్నం చేస్తారా లేదా పార్టీ మారుతారా? ఈ వయసులో పార్టీలు మారి పోవాలనుకుంటే ఎప్పుడో పెట్టుంది అది మాకు వద్దనుకున్నాం, ఏం అవసరం లేదు, నాకు నా అధికారం నాకు ఉంది కదా, పెద్ద అధికారం 24 గంటల టైం సరిపోతుంది. కానీ బిజినెస్ కాపాడుకోవడానికి కూడా అధికార పార్టీలు ఉండాలనే ఒక అది నాకు బాధ ఉంది. మాది ఇదంతా ఫ్రాడ్ ఏం లేదు, ఏం లేదు, నయా పైసా కడతా, ట్యాక్స్ కడతా, నయా పైసా. మేము నిజంగా చెప్పాలంటే మాకు మిగిలిన బడ్జెట్ కూడా ఏమి ఉండదు, పెద్ద కోటు కూడా సంపాదించాలే అని నాకు లేదు, పిల్లలు చదువుకోవాలి. ఇప్పటికి నా దగ్గర ఇంచుమించుగా 50,000 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు, 50,000 మంది ఈ 24 సంవత్సరాలు 50,000 మంది పోయారు. సంతోషం కదా, అంతకంటే సంపద ఏంది ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, అందరు చూస్తున్నారు, సార్కి కూర్చున్నాడు ఏం సంగతి ఉంటాం కదా, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళతో ఉన్నాను. ఒక 50 ఏళ్ళ దాకా అయితే వీళ్ళు ఇక్కడ చదువుకుని పోయి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసినా, ఏ కాలేజ్ అంటే టీకేఆర్ గారి కాలేజీలో చదువుకున్నాను. నేను ఎక్కడ పోయినా మా పిల్లలు ఉన్నారు, నేను అమెరికా పోతున్నాను, నేను వస్తున్నాను తెలిస్తే ఎయిర్పోర్ట్కి వస్తాను. ఇప్పుడు ఏదో నేను ఆంధ్రకు ఈ సంక్రాంతి అప్పుడు పోతాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు రాజులు, వాళ్ళు పిలుస్తారు ఒట్టికి, పాత ఫ్రెండ్స్ అక్కడ 10-12 రోజులు ఉన్నాము అందరం, 4-5 బండలు పోతాం, అంత మంచిగా ఎంజాయ్ చేస్తాం, ఫస్ట్ క్లాస్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే మనిషి జీవితం మనం ఎట్లా మలుచుకుంటున్నాం, ఈ నడవడికలు కనీదైతే మంచి ఆత్మసంతృప్తి కదా. అంటే భవిష్యత్ తరాలన్నీ కూడా నన్ను గుర్తుపెట్టుకుంటాయి, ఏడపోయినా టీకేఆర్ గారు కాలేజీలో చదువుకున్నా అంటే వాళ్ళకి మీకు ఆ ఫీల్ వస్తేస్తుంది కదా. శ్రద్ధంగా ఉండకపోవచ్చు, బట్ ఆ నేమ్ ఎవరు తెలపలేరు కదా, తెలపలేరు. ఇప్పుడున్న పిల్లలు అయితే ఇంకా వాళ్ళ భవిష్యత్ తరాలకు చెప్తారు కదా, అప్పుడు మా కాలేజీ ఇట్లా బ్రహ్మాండంగా ఉండే, మంచి ఫ్యాకల్టీ ఉండే, చదువుకున్నాం. ఇప్పుడు చూడండి, మీరు ఇంతమంది పిల్లలు ఒక ఇన్సిడెంట్ జరగలే, ఆ భయం ఉంది, తీసుకోవడం కొడతానని తెలుసా, ఏదైనా ఉంటే నాకు మా పిఆర్ఓ ఉంటారు చెప్పండి, మీ సమస్య పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది, అక్కడ బయట అక్కడ ఏమైనా చేసుకోండి, ఇక్కడ మాత్రం ఎక్కడ దొరకదు. ఎందుకంటే సార్, అంటే ఒక మనిషి ఎదగడానికి అంటే చదువుకునేటప్పుడు అండ్ అక్కడ ఉండే అట్మాస్ఫియర్, స్కూల్లో కాలేజో లేకపోతే గురువుల వల్లనే నేను ఇలా ఈ స్థాయిలో ఉన్నాను చెప్పుకోవడం అది అందరం చూస్తూ ఉంటాం, ఆ చదువు వల్లనే నేను ఈ స్థాయికి వచ్చినాను అంటారు. సో ఆ చదువు రూపంగా మీరు కనపడతా ఉంటారు వాళ్ళకి. నేను నిజాం కాలేజ్ స్టూడెంట్, నేను ఇక్కడి నుంచి సైకిల్ మీద పోయేవాడిని, పోతా పోతా మన ఆయన ఏం చేసేవాడు అంటే ఒక పాల డబ్బను, ఒక కూరగాయల ముట్ట వేసుకోవాలనుకుంటే సైకిల్ మీద, జయంతి రోడ్లు ఉండే అప్పుడు, ఆ జయంతి రోడ్ డబ్బా పాల పాలు ఇచ్చినా ఉంటుండే, వాళ్ళు నేను ఎప్పుడో 2 పైసలు, కూరగాయలు ఎప్పుడో నేను ఇద్దరు, అట్లా అట్లా. అంటే నేను అన్ని చూసా, మోటార్ చూసా, ఆయిల్ ఇంజన్ చూసిన, కరెంట్ ఇంజన్ చూసిన, నాగళ్ళు చూసిన, ట్రాక్టర్లు చూసిన, పెద్ద పెద్ద మిషన్లు చూసిన, ఆ తరం నుంచి చూసుకుంటూ వస్తుంది ఇక్కడే. ఈ మన కూర్చొని ఈ పెద్ద మడి చామదుంప పెడుతుంది, ఇలా చామదుంప లారీ ఇట్లా నడుచుకుంటూ పోతుంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంది. నేను 4 గంటలు చిన్నగా చదువుతా, ఎట్లుండే అప్పుడు వీడకి ఇట్లా కూర్చుంటుంటు వీడ తింటుంటు పొర మీద మా ఆవిడ తీసుకొస్తున్నాడు, ఆ యాప్ చెట్టు కాదు, యాప్ చెట్టు చూడు, యాప్ చెట్టు ఉంటారు ఆడ కూర్చుంది, అప్పటి నుంచి ఆ చెట్టు మీకు గుర్తొస్తుంటది, ఆడ అప్పుడప్పుడు కూర్చుంటా, ఆ యాప్ చెట్టు ఆ చెట్టు కింద కూర్చుంటుంది. ఇదంతా పొలం నాటేది 100 మంది మంది, నేను పొద్దున వచ్చానంటే మా ఆవిడ అన్న తీసుకొస్తుంది, అది కట్టుకొచ్చేది ఇన్న తినేటోళ్ళు సాయంత్రం కలిసి పోతుంది అడవి. అప్పుడు ఇదంతా అడవి ఏం లేదు, పిలిస్తే బలకడం లేదు, నేను దెంగలక మంగలి కాదు, వాళ్ళు పిల్లలు అదృష్టం అంత. ఎక్కడో మా చిన్నప్పుడు బెంగళూరు పోయి చదువుకున్నా, ఇంజనీర్ అందరు, డాక్టర్ నేను ఎక్కడ చదివినా, ఇప్పుడు మనం స్వయంగా చూస్తున్నాం కదా,
నిజంగా చెప్పాలంటే నా దగ్గర 60-70% లీడ్స్ అమ్మాయిలు అసలు మొత్తం అసలు అమ్మాయిలు. ఇంకా విస్తరిస్తారా? ఇంకా లేదు ప్లానింగ్ ఇక్కడ లాస్ట్ బిల్డింగ్ అది. ఇంకేమన్నా బ్రాంచెస్ బయట ఎక్కడ ఇవ్వద్దు చాలు, నేను మంచి చదువుకొని క్షేమంగా చేసుకోవడం ఆ పిల్లలు చదువుకోవడం చాలా వేరే వద్దు. ఎక్కువ ఆశ ఉండి కూడా మనిషి చెట్టు ఒక్కసారి మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామా ఇంకా కూడా కష్టం. అంటే మల్లారెడ్డి లెక్క మళ్ళా విశ్వవిద్యాలయం ఇంకేమైనా ప్లానింగ్? విజన్ వేరు, మన విజన్ వేరు. మల్లారెడ్డి విజన్ ఆయనకే నడుస్తుంది కదా, మీ పూల మీద విజన్ అది నిజంగా. ఏమో అట్లా అనిపించదు ఆయన చెప్పే మాటలు అయితే. మళ్ళీ తమ్ముని బిడ్డ నా కొడుకు, మా సొంత తమ్ముని బిడ్డే నా కొడుకు. నిజంగానే అవన్నీ కష్టపడ్డాడు ఆయన. నేను సేమ్ ఇద్దరం ఒకటే సార్ నేను మల్లారెడ్డి డాక్టర్ వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ అల్లుడు ముగ్గురం కలిసి. ఓకే, సో మీకు అనిపించదా మరి నేను ఇక్కడ ఉండిపోయినా అంటే సరే అది ఎంతో కొంత పెరిగినట్టు ఉంది కదా మల్లారెడ్డిది. హ్యాపీ మీరు హ్యాపీయే, కానీ అరే నాతో పాటు స్టార్ట్ చేసిన మల్లారెడ్డి ఎక్కడ ఉన్నాడు అంటే ఆయనకు 1 ఎకరాలు అప్పుడే కనిపించాడు. అంటే మీరు కూడా అనుకుంటే తర్వాత విస్తరించడం ఉండే వద్దనుకున్నాం. ఇప్పుడు నాకు చోటు పొలం ఉంది, నాలుగు పక్కల ఉన్నది, ఆడ కూడా పెట్టవచ్చు వద్దాం. మనం రిస్క్ ఎందుకు తీసుకోవాలి? రిస్క్ తీసుకోవాలి మంచి దీన్ని డెవలప్ చేసి పిల్లలు మంచి. సో మీ గోల్ ఏమైనా ఉందా అంటే ఇంకా ఫైనల్గా ఇంకేదన్నా లక్ష్యం చిట్ట చివరి గోల్ నా లైఫ్ అంతమయ్యే లోపు నేను చేయాలనుకుంటున్నాను ఏదైనా మనసులో ఉందా బలంగా? నేను అన్నయినా ఇంకేమన్నా ఇంకా సాల్వ్ అంటే మన మన ఎమ్మెల్యే ఉంటే మంత్రి మనిషి ఆశాజీవి కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా ఆశ ఉండే ఉంది ఆ ప్రొడిక్షన్ ఉంది కదా కూర్చిపోయింది చూద్దాం ఉందంటారా భవిష్యత్తు వైపు ఆలోచిస్తా. చింత వచ్చినా పులుపు తావదు కదా బలం అట్లేదు ఆ పవర్ అట్లా. నేను ప్రతిరోజు ఒక 10-15,000 స్టెప్స్ చేస్తాను ఇక్కడ 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 10 కంపల్సరీ కావాల్సింది ఏదో విధంగా. ఇంటి నుంచి బయలుదేరి నుంచి నాకు ప్రొడక్షన్ చూపిస్తుంటది, దాంతో ప్రతి స్టెప్ పడుతుంది కంపల్సరీ. అది వేడి కంపల్సరీ పడాల్సి నాకు పోతే వస్తాయి ఇక్కడికి. సో ఇంత యాక్టివ్ ఉన్నారు ఇంకా పాలిటిక్స్ లో కూడా ఆశ ఉంది నాకు 76 సంవత్సరాలు. సో కేసీఆర్ గారు వయసు ఇంచుమించు కొంచెం అట్టిగా పాపం ఆయన ఉద్యమం చేసి చాలా కష్టపడ్డాడు కదా ఆయన శరీరం అంతే ఆయన ఈ వయసులో జరిగేది బాధపడుతున్నా. అంటే లోకేష్ గారి అంటే ఆయనను చూస్తూ ఉంటే ఇప్పుడు మరి టీడీపీకి ఆయన ఏమన్నా భవిష్యత్ ఆశాజ్యోతి ఉంటాడా, లేదంటే ఇంకా పార్టీ ఇక్కడితో ఆగిపోతుంది ఇంకా భవిష్యత్తులో ఎవరు ఉండరు దీన్ని కాపాడటం అనే పరిస్థితి ఉంటుందా బాబు గారి తర్వాత ఎట్లా ఉంటుంది? లేదు, లోకేష్ నేను చిన్నప్పటి నుంచి చూశాను పెద్ద ఎంతసేపు కూడా రాణిస్తాడా చంద్రబాబు లేక అనిపించింది నాకు. కానీ యువగలం పేరు మీద ప్రతి ఊరు తిరిగినప్పుడు నాకు అనిపించింది పిల్లోడు పైకి వస్తాడు నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే ప్రజలు ఆల్టర్నేట్ ఆల్సర్ చేస్తారు తప్పకుండా రేపు భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు కాదు, లోకేష్ పరిపక్వం పొందాడు. అవునా? ఓకే, అంటే అంతకు ముందులో లేడు? లేదు లేడు, జనాలకు వెళ్ళిపోతున్నాడు. అక్కడ నిజంగా చెప్పాలంటే ఇంకా చిన్నపిల్లల లెక్కనే ఉంటుంది అనిపిస్తుంది మనసు ఉంటాయి. ఆ విధంగా చేస్తాడు కనుక నాకు నమ్మకం ఉంది ఏమైనా జరగవచ్చు జరగాలని కోరు. ఎందుకంటే యువరక్తం అనుభవం తాత డాడీ ఆ అనుభవంతో వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతాడా? నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని బాబు గారి ఆశయాలు ఒకప్పుడు నందమూరి తారక రామని కూడా పోయి రాకపోయేది ఇప్పుడు ధారాళంగా చెప్తున్నాడు కదా మారింది వయసు మీద పడ్డది కనపడుతుంది కనపడుతున్నది నమ్ముతున్నారు భవిష్యత్తు ఉండొచ్చు అని కనపడుతుంది. నేను టీవీలో చూసినప్పుడు అక్కడ నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కూడా ఇక్కడ మారినట్టు అక్కడ కూడా మారొచ్చునేమో సార్ నాకు అని. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వాళ్ళు మన దగ్గర 18 ఆ గ్యాప్ లో ఇక్కడ ఐటీ మినిస్టర్ ని అక్కడ ఐటీ మినిస్టర్ ని పోలిస్తే అరే కేటీఆర్ బ్రహ్మాండం కేటీఆర్ మాట తీరు. సో లోకేష్ అయితే ఇంకా పప్పునే నిజంగానే అనేటట్టు ఉండే అది మారింది అని అంటున్నారు, అది వాస్తవమా అనేది నా ప్రశ్న. మారింది కనపడుతుంది, నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు
పరిపక్వం అయితే కదా వయసు వస్తుంది, సమాజంలో తిరుగుతున్నాడు, ఏముంది ఏంది తెలుసుకుంటున్నాడు, అది అది అనుభవం నేర్పుతుంది. నువ్వు ఇట్లా కూర్చుంటే ఎవరు రాని దేనికి, నువ్వు ప్రజలకు వెళ్తున్నప్పుడు నీకు వాళ్ళకు తెలిస్తే వాళ్ళకు నీకు తెలుసు, అప్పుడు నీకు అధికారానికి వచ్చినప్పుడు అది చేయాలనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగిండు, సక్సెస్ అయిండు, జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయిండు, కేసీఆర్ సక్సెస్ అయిండు, ప్రజలకు వెళ్ళాలి. రాజకీయ నాయకుడు ఇంట్లో కూర్చొని నేను చేస్తానంటే కాదు, బయటికి వెళ్ళి పనిచేసి పని గట్ట కనపడాలి, ప్రజలు నాపాలి, ధైర్యం ఉండాలి. సో యువకులతో ప్రజలకు చేరవేయండి, చేరవేయండి, ప్రతి చేరవే. పప్పు అనుకున్నాడు, పప్పు పప్పు అన్నాడు అన్నంలో ఇప్పుడు యమనాలు అర్థమైంది చూడండి, అది మార్పు ఉంటుంది చూడండి, డెఫినెట్ మార్పు. థ్యాంక్ యూ.